కలిగే చేయితకినా శవములు లేచని చెంగు ముట్టినా స్వస్థత కలిగే నీ చేయితకినా శవములు లేచని సాతాను శక్తులే గడగడగడలాడే సేనా దయ్యమే గజ 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 మునికి సాతాను శక్తు గడగడగడలాడే సేనా దయ్యమే గజ 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 మహిమయు ఘనతయు యుగ యుగములు చెల్లును మహిమయు ఘనతయు యుగ యుగములు నీకే చెల్లును వందనమయ్యా రాజుల రాజువయ్యా నీవే మారచువయ్యా రాజాది రాజువయ్యా స్తుతించబడే కొనియాడబడే మహింపరచబడే నాయనా దేవుడు నీవే ఆరాధిస్తుడు స్తోత్రము అందరి కలిసి స్తోత్రము మనస్ఫూర్తిగా నాయేసుకే నిన్ను కీర్తిస్తానయ్యా అందరం కలిసి పరమదూత సైన్యము నిన్ను కోరిస్తుతించగా పరమదూత సైన్యము నిన్ను కోరిస్తుతించగా నే పాపినయ్యా నన్ను చేకొను మనను చేకొను ప్రభు నే పాపిని నన్ను చేకొను స్తుతి ఆరాధన అధిక స్తోత్రము
కరుణ దార రుధిరము తండ్రి నీ రక్తము అరే ప్రవాహము నన్ను తాకి ప్రవహించగా ప్రభువా నాలో ఉన్న పాపమంతా ఆది రక్త ప్రవాహంలో కొట్టుకుపోయిందయ్యా. నా జీవితము రక్తంలో కడగబడింది, శుద్ధీకరించబడింది. ఈ జీవితం నీకే అంకితం ప్రభువా. ఈ రక్తంతో శిక్షించబడ్డ ఈ జీవితం నీదే. నన్ను తాకి ప్రవహించగా నన్ను తాకి ప్రవహించగా నా పాపమంతయు ఒలగిపోయేను. నా జీవితం నీకే అంకితం. అందరం కలిసి నా జీవితం యేసయ్యా నీకే అంకితం. మనస్ఫూర్తిగా స్వరాలు విప్పి స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము. ప్రతి ఒక్కరూ యేసుకే నేనర్పింతును నీకే వందనాలయ్యా. ఈ కరుణధార రుధిరంలో నన్ను కడిగి శుద్ధీకరించావు స్తోత్రాలు. నా పాపాన్ని తొలగించావు వందనాలు. స్తుతించేవాడిగా ఆరాధించేవాడిగా నిలబెట్టావు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీ మాటలు వినడానికి చేరిన మా అందరితో మాట్లాడయ్యా. నువ్వు పలుకుతుంది మాకు మేలు. నువ్వు మాతో మాట్లాడితే నాయనా, చచ్చిబడిపోయిన మా ఆత్మీయ జీవితం తిరిగి బ్రతుకుతుంది. దయచేసి మాతో మాట్లాడయ్యా. మీ మాటల ద్వారా మమ్మల్ని ఉద్ధరించండి, ఓదార్చండి, సరిచేయండి. అని వాక్కుతమమును నింపండి. గొప్ప దైవజనులు మాకు దయచేసావు స్తోత్రాలు నాయనా. ఆ మీ దైవజనుల ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధుడా. ఈ వారమంతా మాకు తోడుగా ఉండు. ఈ కృపలోని కరికరములో ప్రభువాని చిత్తములో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయి. తెలిసి తెలియక చేసిన
తప్పుల్ని పొరపాట్లు పాపాల్ని క్షమించి రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ప్రభువా నీకు మాకు మధ్య ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి అతిక్రమాన్ని అయినా తొలగించి నీ చెయ్యి పట్టుకొని మేము మా చెయ్యి పట్టుకొని నీవు నిరంతరం కొనసాగడానికి సహాయం చేయండి. ఈ తోడు మాకు దయచేయమని కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి కాపాడమని ఈ వారమంతా మాకు తోడుగా ఉండి మేము చేసే ప్రతి పనిలో ఫలాన్ని దయచేయమని ఈ మాటలు కొరకు మమ్మల్ని సిద్ధపరిచి హృదయాన్ని ప్రభువా సిద్ధపరచమని నీకే స్తుతులు స్తోత్రాలు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దామని విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికీ షలోం. నా పేరు కమలాకర్. నేను అన్య కుటుంబంలో జన్మించాను. మా అమ్మా నాన్న మేస్త్రి పని చేసి చాలా కష్టపడి నా చదువు కోసము డబ్బులు పంపించేవారు. అలా అమ్మా నాన్న కష్టపడి పంపించిన డబ్బులను నా చదువు కొరకు ఉపయోగించకుండా నేను నా స్నేహితులతో కలిసి మందు తాగుతూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాని. నేను విపరీతంగా తాగిన తర్వాత నాతో పాటు తాగే నా స్నేహితులతోటి విపరీతంగా గొడవ పడేవాని. కోపంలో ఉన్న నన్ను చూసి నా స్నేహితులు బాగా భయపడేవారు. చదవాల్సిన సమయంలో చదువుకోకుండా సమయాన్ని వృధా చేసి తక్కువ మార్కులతో చదువు పూర్తి చేశాను. నేను ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ నాకు ఉద్యోగం దొరికేది కాదు. ఆ సమయంలో మా బంధువులు నీవు కల్వర్ టెంపుల్కి వెళ్ళు, అక్కడ యేసుక్రీస్తు నీకు తప్పక సహాయం చేస్తాడని చెప్పారు. ఆ సమయంలో నేను కన్సల్టెన్సీ ద్వారా కొంత డబ్బు కట్టి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నేను అక్కడ పని చేసినప్పటికీ నాకు జీతం ఇచ్చేవారు కాదు. 9 నెలలకే కంపెనీ మూసేశారు. ఆ సమయంలో నేను ఏం చేయాలో నాకు తెలియక అయోమయ స్థితిలో నేను ఉండిపోయాను. ఆ పరిస్థితిలో ఉన్న నన్ను చూసి వేరొక బంధువులు కూడా కల్వర్ టెంపుల్కి వెళ్ళమని నాకు చెప్పారు. అసలు ఇంతమంది మందిరం గురించి చెప్తున్నారు, అసలు అక్కడ ఏముందా అని చెప్పి నేను మొదటిసారిగా మందిరానికి వచ్చాను. ఆ రోజు దైవజనులు చెప్పిన వాక్యము నన్ను ఎంతో ఆలోచింపచేసింది. జాగ్రత్త తమ్ముడు చెల్లి, విచారులు మోసగాళ్లు దొంగలు త్రాగుబోతులు నరకానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది. ఈ దేహము దేవుని ఆలయము, దీన్ని మనం పాడు చేసుకున్నట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ వాక్యము నేను విన్న తర్వాత వెంటనే నేను చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాకు ఒక ఉద్యోగం ఇమ్మని దేవునికి కన్నీటి ప్రార్థన చేశాను. అలా ప్రతి వారము నేను దేవుని మందిరానికి వస్తూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నన్ను కనికరించి ఒక కంపెనీలో సర్వీస్ ప్రొవైడర్గా నాకు ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చిందో కుక్క తన వాంతి చుట్టూ తిరిగినట్టుగా నేను మళ్ళీ మందు తాగడం మొదలు పెట్టాను. ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చేవాడిని కానీ సాయంత్రం అయ్యేసరికి మందు తాగుతూ లోకానుసారంగా జీవించేవాడిని. మీరు మందిరానికి వస్తూ మీతో పాటు ఇంకొకరిని తీసుకొని రండని దైవజనులు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి నా స్నేహితుడిని మందిరానికి ఆహ్వానించాను. వెంటనే నా స్నేహితుడు నాతో, నీవేం క్రైస్తవుడివిరా, ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్తావు, సాయంత్రము మందు తాగుతూ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావు. అలా నా స్నేహితుడు అనేసరికి వెంటనే నేను ఇప్పటి వరకు జీవించిన జీవితము చాలా తప్పని నేను తెలుసుకున్నాను. ఇక మీదట దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని తీర్మానము తీసుకొని
దేవునికి ప్రార్థన చేసుకున్నాను. అప్పటి నుంచి ప్రతి వారము మందిరానికి వస్తూ ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 10 మందిని ఈ దివ్యమైన మందిరానికి నడిపించి వాళ్ళకి నిజమైన దేవుణ్ణి పరిచయం చేశాను. అంతేకాకుండా మా చెల్లెల వివాహాన్ని ఘనంగా జరిపించి ఆ దేవుడు మా కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపాడు. అంతేకాకుండా దేవుని నమ్ముకున్న విశ్వాసరాలనే నా జీవిత భాగస్వామిగా చేశాడు. మేము ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. నీ దేహము దేవుని ఆలయమని, నీ హృదయము అతి పరిశుద్ధ స్థలమని వాక్యము ద్వారా తెలియజేసిన సతీశయ్య గారికి నిండు వందనాలు. పాడైపోయిన నా జీవితాన్ని పరిశుద్ధపరచి నన్ను తన బిడ్డగా స్వీకరించిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభు పేరట అందరికీ షలోమ్. నా పేరు కుమారి, నా భర్త పేరు వెంకట్. మాది క్రైస్తవ కుటుంబం. మాకు పెళ్ళై 14 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. మేము ఎవరినైనా మందిరానికి రమ్మని అడిగినప్పుడు మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, పెళ్ళైన 8 సంవత్సరాల వరకు మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదని వాళ్ళు మమ్మల్ని అడిగేవారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు తెలిసేది కాదు. నాకంట చిన్న వయసు వాళ్ళందరికీ పిల్లలు పుడుతుంటే నాకెందుకు పుట్టట్లేదు అనుకునేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎంతో ఖర్చు చేసాం. మమ్మల్ని పరీక్షించిన డాక్టర్లు మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేవారు. అయినప్పటికీ పిల్లలు ఎందుకు పుట్టట్లేదో మాకు అర్థం కాలేదు. మా ఇంట్లో టీవీలో కలవరస్వరాన్ని చూసేవాళ్ళం. కలవర టెంపుల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని సాక్ష్యాలు చూసి మేము తెలుసుకునేవాళ్ళం. మాకు తెలిసిన వాళ్ళు మీకు పిల్లలు లేరు కదా, ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు కదని చెప్పేవారు. మేము నమ్ముకున్న దేవుడు ఎంత లేట్ అయినా మాకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడని ఎంతో విశ్వాసంతో వాళ్ళతో చెప్పేవాడిని. మాకు పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు ఒక సహోదరుడు మమ్మల్ని కలవర టెంపుల్కి నడిపించాడు. ఆ రోజు దైవజనులు మీరు ఏ సమస్యతో వచ్చారో దాని కొరకు ప్రార్థన చేసుకోమని చెప్పగా అప్పుడు పక్క సహోదరుని మాకు పిల్లలు లేరని తన చెయ్యి పట్టుకుని ప్రార్థన సహాయం కోరాను. ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, వివాహం అయినప్పటికీ కూడా నాకు ఇంకా గర్భఫలము లేదు అని అంటున్న వారు ఎవరైనా ఉన్నారా? మీరు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నారా? అయితే వినండి, దేవుడు మీకు ఆలస్యం చేస్తున్న కారణం తెలుసా? శ్రేష్టమైన ఫలాన్ని మీకు ఇవ్వాలని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దిగులు పడకండి, భయపడకండి, ఏడవకండి, కన్నీళ్లు గాచకండి. ఆ వాక్యం విన్న తర్వాత మా దంపతులకు గర్భఫలం ఇవ్వమని ఆ దేవుని వేడుకున్నాను. ఆ రోజు మందిరంలో దైవజనులు ఎంతో కాలంగా పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేశారు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమని, మంచి జ్ఞానము గల బిడ్డను నాకు ఇవ్వు తండ్రి అని నేను దేవుడికి ప్రార్థన చేశాను. నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లిన ప్రతిసారి దేవుడు మా జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తాడేమోనని ఆశపడేవాడిని. మేము కలవర టెంపుల్కి వచ్చి పిల్లల కొరకు ప్రార్థన చేసుకుని వెళ్ళగా దేవుడు మహాద్భుతం చేసి అదే నెలలో నా భార్య కనిసివయ్యేలా చేశాడు. నేనెంతో సంతోషించి తీసుకున్న తీర్మానం ప్రకారం కలవరి స్వరం ద్వారా దేవుని సువార్తను అందించాను. మా దంపతులను ఆశీర్వదించి దేవుడు మాకు ఒక బాబును బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు లేక ఎంతో నిరాశలో కలవర టెంపుల్కి వచ్చాక దేవుడు మాకు బాబునిచ్చి ఆ నిరాశను తొలగించాడు. వెంటనే కృతజ్ఞతగా దేవుని సువార్తను మరొకసారి అందించాను. పిల్లల లేని లోటు తీర్చి ఆ దేవుడు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. మా బాబుకి చిన్నతనం నుంచి దేవుని పరిచయం చేయాలని, చిన్నపిల్లలు ఆడుకుని ఏ ఆట వస్తువుని నేను కొనివ్వకుండా ముందుగా నేను బైబిల్నే కొనిచ్చాను. మా ఇంట్లో టీవీలో కల్వరస్వరం వచ్చేటప్పుడు సత్యసాయి గారు ప్రార్థన చేయడం చూసి మా బాబు కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఇల్లు లేక బాధపడుతున్న మాకు దేవుడు ఒక సొంత ఇల్లు కట్టుకునే కృప చూపించాడు. మా ఇంటి పైన ఒక గదిని దేవునికి ప్రత్యేకంగా కేటాయించాము. 450 కిలోమీటర్ల దూరం ఉన్న రాజుల నుంచి కుటుంబంగా కలవర టెంపుల్కి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. స్వచ్ఛమైన వాక్యాన్ని అందించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన బ్రదర్ సతీష్ కుమార్ గారికి మా నిండు వందనాలు. నిరాశలో ఉన్న మా దంపతులకు గర్భఫలాన్ని ఇచ్చి మా కుటుంబంలో ఆనందాన్ని నింపిన మా యేసయ్యకే మహిమ కలుగునుగాక.
ప్రభు పేరట అందరి సలాం. నా పేరు అన్నమ్మ. యేసుక్రీస్తు అంటే చిన్ననాటి నుండి నాకు చాలా ఇష్టం. మా అమ్మతో పాటు ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి నాకు పెళ్ళయింది. 4 పిల్లలు పుట్టారు. నా భర్తకే సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేది. రోజుకి 20 పెట్లు కాల్చేవారు. అలా సిగరెట్లు కాల్చి కాల్చి ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నా భర్త గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుని ఏడుస్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి మా చిన్నబాబు కూడా తీవ్ర అనారోగ్యం వచ్చి అతను కూడా చనిపోయాడు. నా కళ్ళ ఎదుటే కట్టుకున్న భర్త కన్న కొడుకు చనిపోతే ఎంతో ఏడ్చాను. ఆ సమయంలో బట్టలు అమ్ముకుంటూ నా కుటుంబాన్ని కష్టపడి పోషించుకునేదాన్ని. ఆ బట్టల వ్యాపారం నడక చిన్న బడ్డీ కొట్టు టెలిఫోన్ బూతు పెట్టుకున్నాను. కొంతకాలానికి ఆ వ్యాపారాలు కూడా చేయటం నాకు చేత కాలేదు. ఆ షాపులు 2 వేరే వాళ్ళకి అమ్మేసి ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. ఆ సమయంలో నేను కల్వరి స్వరం ఇంట్లో చూసేదాన్ని. సతీశయ్య గారు చెప్పే వాక్యాలు విని నేను బలపడి దేవుని సన్నిధికి వచ్చాను. ఆ రోజు మందిరంలో దేవుడు నాతో సూటుగా మాట్లాడాడు. నీ తల మీద విచారముతో ముడతలు పడినప్పుడు నా దేవుడు బహు జాగ్రత్తగా గమనిస్తాడు. నీ నొసటన పడేటటువంటి ముడతలను కూడా నా ప్రభువు చూస్తాడు. మీరనొచ్చు అది ఎలా సాధ్యమని బైబుల్ సెలవిస్తుంది. ఏమని? తల్లి అయినా మరిచిన మరుచునేమో కాని నేను మాత్రము నిన్ను మరవనే మరవను. చూడుమో చూడుమో, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రతి నిత్యము నిన్ను చూస్తూనే ఉన్నాను. అంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. ఆ వాక్యం విన్నాక నాకెంతో ధైర్యం వచ్చింది. నాకున్న కష్టాలు తొలగించమని దేవుణ్ణి ప్రార్థించాను. ఇక్కడికి వచ్చాక ఈ వాక్యం విన్నాక ప్రతి ఆదివారం ఇక్కడికే రావాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి మందిరానికి వస్తూ దేవుళ్ళు ఎంతో బలపడేదాన్ని. సతీశయ్య గారు సువార్త భాగం గురించి చెప్పినప్పుడల్లా ఎంత కష్టమైనప్పటికీ నేను కూడా ఈ సువార్తను అందించాలనుకునేదాన్ని. ఎంతో మంది పేదవారు పాసిపని చేసుకుంటూ దేవుని సువార్త అందిస్తున్నారు. నేను కూడా ఎందుకు అందించలేను సువార్త అందించాలని మనసులో అనిపించేది. ప్రతి నెల నాకు 6,000 రూపాయలు ఇంటి కిరాయిలు వచ్చేవి. నా భర్తది నాది కలిపి నెలకు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. మొత్తం కలిపితే 8,000. ఆ 8,000 రూపాయల్లోంచి ప్రతి నెల దేవునికి దశమభాగం 800 ఇవ్వటం మొదలు పెట్టాను. కొద్ది రోజుల్లోనే నా యేసయ్య నా కుటుంబాన్ని దీవించాడు. నాకు వచ్చే ఆదాయంలో దశమభాగాన్ని పక్కన పెట్టి మిగతా డబ్బుల్లో ఇంటి ఖర్చులు తగ్గించుకుని దేవుని సువార్తకి దాయటం మొదలు పెట్టాను. అలా దాచిపెట్టిన డబ్బులతో ఇప్పటి వరకు కల్వరి స్వరం ద్వారా 2 దేవుని సువార్త అందించాను. అంతేకాకుండా ఎంతో అనారోగ్యంతో ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచి పూర్తి ఆరోగ్యం నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నాను. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నాను. సతీశయ్య గారికి నా నిండి వందనాలు. నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. రైట్ ఫ్రెండ్స్, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం వీక్షించాం. కమలాకర్ ఏ రీతిగా యవన ఇచ్చల్లో పడి తన జీవితాన్ని నాశనం చేసుకొని స్నేహితులతో తిరుగుతూ విచ్చలవిడిగా జీవిస్తున్న అతను ఒకరోజు మన కల్వర్ టెంపుల్కి రావడం, వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విని తన జీవితాన్ని దిద్దుకోవడం, ఆ తరువాత దేవుడు కనికరించి తనకు ఒక చక్కని ఉద్యోగాన్ని ఇవ్వడం, ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా పాత రోత జీవితాన్ని ప్రారంభించటం. మనలో ఎవరైనా ఉన్నారా?
కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నిరుద్యోగంలో ఉన్నప్పుడు, గర్భఫలము లేనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయం పొందుకొని ఆ తరువాత దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరులు, బైబుల్ సెలవిస్తుంది, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనలో ఏ ఒక్కరూ కూడా విడిచినటువంటి జీవితాన్ని మరలా ప్రారంభించడం క్షేమం కాదు. ఒకడు నాగటి మీద చేయి వేసి వెనక్కు తిరిగినట్లయితే వాడు దేవునికి పాత్రుడు కూడా కాదు బైబుల్ సెలవిస్తుంది. ఈ సహోదరుడు ఉద్యోగం వచ్చిన తర్వాత, చేతుల్లోకి డబ్బులు వచ్చిన తర్వాత మరలా పాత జీవితాన్ని ప్రారంభించేశాడు. ఒకవేళ ఈరోజు అలాంటి పాత జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నట్లయితే వినండి. ఈ సహోదరుడు తన జీవితంలో ఒకవైపు ఆత్మీయంగా జీవిస్తున్నట్టుగా నటిస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, వెళ్ళి 10 మందిని ప్రభు సన్నిధికి నడిపించమంటే 10 మందిని నడిపిస్తున్నాడు, మరోవైపు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దీని ఏమంటారో తెలుసా? నులివెచ్చని జీవితం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నువ్వు ఉంటే వేడిగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండదు. ఉంటే ఆత్మీయంగా ఉండు, లేదా ఇష్టానుసారంగా జీవించు. అంతేగాని ఆదివారం ఆత్మీయంగా కనిపిస్తూ మిగిలిన రోజు ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే దేవుడు ఒప్పుకొనే ఒప్పుకోడు, ఊసేస్తాడు అని బైబిల్లో ఉంది. ఈరోజు మనలో ఎవరైనా నులివెచ్చని జీవితం జీవిస్తున్నట్లయితే, అటు ఇటు కాని జీవితం జీవిస్తున్నట్లయితే, లేదా ఆదివారం భక్తులుగా కనిపిస్తూ బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నట్లయితే జాగ్రత్త. త్వరలోనే దేవుడు నిన్ను తన నోటిలో నుండి ఉమ్మివేయబోతున్నాడు, విసర్జించబోతున్నాడు. సౌలు దేవునికి అంగీకారంగా జీవిస్తున్నట్టుగా జీవించి దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. 2 జీవితాలు జీవించాడు. ఫలితం ఏంటో తెలుసా? దేవుడు సౌలును విసర్జించాడు. ఎప్పుడైతే దేవుడు సౌలును విసర్జించాడో తన యుద్ధాల్లో ఓడిపోవడం మొదలుపెట్టాడు. తన కుటుంబంలో సమస్యలు కొనితెచ్చుకున్నాడు. తన జీవితము అతలాకుతలమైపోయింది. శత్రు భీతితో, ప్రాణ భయంతో సౌలు అల్లాడిపోయాడు. చిట్ట చివరికి దేవుని సహాయం లేకుండా యుద్ధానికి వెళ్ళి తాను తను చంపుకున్నాడు. తన బిడ్డలందరినీ కూడా పొట్టన పెట్టుకున్నాడు. కారణం తెలుసా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి సౌలు దేవునికి దగ్గరగా జీవించవలసిన వాడై ఉండగా, దేవుని చేత రాజుగా ఏర్పరచబడిన సౌలు దేవునికి లోబడవలసిన వాడిగా ఉండగా, రాజైపోయిన తర్వాత తను ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. జాగ్రత్త సహోదరి సహోదరులు, దేవుని చేత దీవించబడిన తరువాత మీరు ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. అలా విసర్జించినట్లయితే మిమ్మల్ని రక్షించగలిగిన వాడు, మిమ్మల్ని కాపాడగలిగిన వాడు, మీకు ఆపదొచ్చినప్పుడు మిమ్మల్ని పట్టించుకునేవాడు ఈ లోకంలో ఏ ఒక్కరూ ఉండరనే సత్యం మర్చిపోద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. 10 మందిని ప్రభు సందరికి నడిపించమని చెప్పి ఈ సహోదరుని చెప్పినప్పుడు వెళ్ళి స్నేహితులను తీసుకొస్తూ ఉన్నాడు. మరలా వెళ్ళి వాళ్ళతో తాగుతూ ఉంటే స్నేహితులు బుద్ధి చెప్పారు. బుద్ధుందా నీకు? ఒకవైపు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఒకవైపు క్రైస్తవుడి నేను చెప్పి అంటున్నావు, మరి ఇదేం పాడు పని? అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక అభిప్రాయం ఉంది. ఏమిటి అంటే క్రైస్తవులు తాగరు అని, ఏమిటి అంటే క్రైస్తవులు తిరగరు అని, ఏమిటి అంటే క్రైస్తవులు సినిమాలు చూడరు అని, ఏమిటంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరని, ఏమిటంటే క్రైస్తవులు వ్యభిచారం చేయరని, ఏమిటంటే క్రైస్తవుల దేవుడు పరిశుద్ధుడు కనుక వారు కూడా పరిశుద్ధంగా జీవిస్తారు అని లోకంలో కొంతమందికి అభిప్రాయం ఉంది. దయచేసి ఆ అభిప్రాయాన్ని తుంచివేయకండి, ఆ అభిప్రాయాన్ని నాశనం చేయకండి. క్రైస్తవ సమాజమా, వినో, నువ్వు క్రీస్తును విశ్వసిస్తున్నట్లయితే, క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే క్రీస్తులా జీవించే ప్రయత్నం చేయి. అంతేగాని ఒకవైపు క్రైస్తవుడిగా జీవిస్తూ మరొక వైపు అన్యుల మధ్య అసహ్యకరమైన పనులు చేసేవాడిగా ఉన్నట్లయితే అది నీకు క్షేమం కాదని, అవమానమని మనవి చేస్తున్నాను. మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము అవమానపరచబడుతుంది అని బైబిల్లో దేవుడు సెలవిచ్చాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా క్రైస్తవులుగా ఉంటూ కూడా బయటకు వెళ్ళిన తర్వాత క్రైస్తవేతరులతో కలిసి తందనాలు ఆడేవాళ్ళు, తాగేవాళ్ళు, ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు? అవమానకరం. అలాంటి జీవితం నుంచి బయటికి వెంటనే రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ అన్యుడు బుద్ధి చెప్పినప్పుడు ఈ సహోదరునికి అర్థమైంది, చిచ్చే ఇదేం జీవితం, నేను ఆత్మీయంగా జీవించవలసిన వాడిని, ప్రభు సాక్షిగా జీవించవలసిన నేను ఈ విధంగా జీవించటం అది అవమానకరం అని చెప్పి అతడు పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం, తన మనసును మార్చుకున్నాడు, తిరిగి తన జీవితాన్ని దేవునికి పునరంకితం చేసుకున్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నాడు. దేవుడు కనికరించి చక్కని ఆత్మీయురాలని తనకు భార్యగా ఇవ్వడం, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి దగ్గరగా జీవించటం, ఈరోజు ప్రభువుకు సాక్షిగా జీవించటం మనం చూస్తున్నాం. ఆ విధంగా నువ్వు కూడా ప్రభువుకు సాక్షిగా జీవించే విధంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఒకవేళ మన మధ్య ఎవరైనా దారి తప్పిన వాళ్ళు కానీ వెనుకంజ వేసిన వాళ్ళు కానీ ఉన్నట్లయితే ప్రభువు పేట మనవి చేస్తున్నాను, ఈరోజే మీ జీవితాన్ని సరిచేసుకోవాల్సిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. సహోదరి కుమారి అలాగే వారి యొక్క హస్బెండ్, వీళ్ళిద్దరి సాక్ష్యం మనం విన్నాం. వివాహం అయినప్పటికీ, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ, పిల్లలు లేక నిరుత్సాహపడుతున్నప్పుడు, నిస్పృహకు లోనవుతున్నప్పుడు ఎవరో చెప్పారట, కల్వరి టెంపుల్కి వెళ్ళండి, అక్కడ స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడుతుంది. దయచేసి వినండి. మనకు కావలసిన జవాబులు అనుగ్రహించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని బైబిల్లో ఉంది. అదే సమయంలో మీరు ఏమైతే అడుగుతున్నారో దానిని పొందుకున్నాము అనే విశ్వాసము కలిగి అడగండి. మనకు విశ్వాసం కావాలంటే అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట దేవుని గురించిన వాక్యం వల్ల సాధ్యమవుతుంది. మనం ప్రార్థన చేయాలి అంటే విశ్వాసం కావాలి. మనకు విశ్వాసం కావాలి అంటే దేవుని వాక్యం కావాలి. ఆ వాక్యాన్ని అందించేటటువంటి మందిరానికి వెళ్ళండి అని సలహా ఇచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మన కల్వరి టెంపుల్కి రావడం మొదలు పెట్టారు. మన కల్వరి టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకరి భారము ఒకరం వహిస్తున్నాం, ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు సెలవిచ్చాడు, ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఆ మాట అన్న దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్నటువంటి భార్య అలాగే భర్త తోటి సహోదరి సహోదరుతో కలిసి వారికి ఉన్న బాధ్య భారాన్ని పంచుకొని ప్రార్థన సహాయాన్ని కోరినప్పుడు వారు అంటున్నారు, అద్భుతం జరిగింది. సుమారు 14 సంవత్సరాలుగా పిల్లలు లేక అల్లాడిపోయిన మా జీవితంలో దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావటల్లా, అనేక మంది అన్యులు నన్ను ప్రశ్నిస్తున్నారు, మీ దేవుడు గొప్పవాడని చెప్పి అంటావుగా, మీ దేవుడు జవాబులు ఇస్తాడని చెప్పి అంటావుగా, మీ దేవుడు ప్రార్థనలకు జవాబు ఇస్తాడని చెప్పి అంటావుగా, మరి ఏమైంది, మీ దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, మీ దేవుడు ఎందుకు పట్టించుకోవటం లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తున్నట్లయితే ఒక మాట ఖచ్చితంగా చెప్పండి, నా దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎలా చెప్పగలం? ఓ శ్రేష్టమైన బహుమానాన్ని త్వరలోనే నాకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఈరోజు మనకు జవాబు రాకపోవచ్చు, రేపటి దినాన జవాబు రాకపోవచ్చు, ఒకటి మాత్రం వాస్తవం, జవాబు ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరుడ, వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆర్థికంగా కనీసం కుటుంబాన్ని పోషించుకోవడానికి కనీసం శక్తన్నా కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు, విశ్వసించండి. బైబిల్ సెలవిస్తుంది, దేవుని మహిమను త్వరలోనే మీరు చూస్తారు. 14 సంవత్సరాలుగా గర్భఫలం లేక విసిగిపోవలసిన వీళ్ళు విశ్వసించారు, ప్రార్థించారు. అంతేకాకుండా వారు ఏ దేవుణ్ణి అయితే విశ్వసించారో ఆ దేవుని గూర్చినటువంటి సత్య సువార్తను లోకానికి అందించాలి అని చెప్పి కల్వరిస్వరం ద్వారా సువార్తను దానం చేశారు. వాళ్ళు అంటున్నారు, ఆశ్చర్యం జరిగింది, అద్భుతం జరిగింది, దేవుడిని మేము ప్రార్థించిన ప్రకారం, దేవుడు ఇస్తాడని విశ్వసించిన ప్రకారం దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. ఓ చక్కని పండంటి బిడ్డను దేవుడు మాకు ఇచ్చాడు. చిన్నపిల్లలకు ఆట వస్తువులు కొనిపెట్టడం కంటే మా పిల్లవాడు చిన్నప్పటి నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అని చెప్పి చిన్నప్పుడే మా బిడ్డకు బైబిల్ను కొనిపెట్టాం, బైబిల్ను చదవటం నేర్పిస్తున్నాం. కల్వరిస్వరం టీవీ కార్యక్రమాలు వస్తున్నప్పుడు, దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు మా అబ్బాయి కూడా మోకరించి ప్రార్థన చేసే అలవాటు చేస్తున్నాం. అద్భుతం, ఆశ్చర్యం. ఈ రోజుల్లో చిన్నపిల్లలు బైబిల్ జోలికి వెళ్ళటల్లా వాళ్ళకు కావాల్సింది బైబిల్ కాదు, వాళ్ళకు కావాల్సింది ఆత్మీయత కాదు, వాళ్ళకి కావాల్సింది సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఎంత ఏడుస్తారో, ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఎంత గొడవ చేస్తారో, ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఎంత విసిగించేస్తారో. కానీ ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి బైబిల్ చదివేవాడిగా, బైబిల్ని ప్రేమించేవాడిగా పెంచడం చాలా సంతోషం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దారి తప్పడు. తండ్రులో మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి బైబిల్ చదవటం నేర్పించండి, బైబిల్లో ఉన్న దేవుని గురించి చెప్పండి. ఈ కుటుంబం
చివరిన బహుగా ఆశ్చర్యపరిచిన కారణం ఏమిటంటే, మేమిద్దరం కూడా కుటుంబముగా కుమారునితో రాజోలు అనే ప్రాంతం నుంచి ప్రతి ఆదివారం 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని మందిరానికి వస్తున్నాం. కెన్ యూ బిలీవ్ దిస్? మనం విశ్వసించగలమా? 450 కిలోమీటర్లు, కమింగ్ ఫ్రమ్ 450 కిలోమీటర్స్ టు అటెండ్ గాడ్స్ సర్వీస్, 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం నిజంగా ఆశ్చర్యకరం, అద్భుతం. ఎవరైతే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్నారో, ఉండి కూడా రాలేకపోతున్నాం అంటున్నారో, ఈ సాక్ష్యాన్ని విని మనం ఏం తెచ్చుకోవాలి? డాష్ తెచ్చుకోవాలి. ఆ డాష్ మీరు నింపేసేయండి. ప్రతి వారం అంత దూరం నుంచి రావడం సాధ్యం కాదు, అయినా వస్తున్నారు. ఇంచుమించు 10 గంటలు ప్రయాణం చేసి వస్తున్నారు. ఫ్రెండ్స్, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లయితే ఎలా ఆయన పట్ల ప్రేమను మనం చూపించగలం? ఆయన సన్నిధిని ప్రేమించడం ద్వారా. దావీదు దేవుణ్ణి బహుగా ప్రేమించాడు, కాబట్టి ఏం ఆశించాడో తెలుసా? చిరకాలము నేను నీ మందిరంలో స్థిర నివాసం చేయాలని ఆశపడుతున్నానని కోరుకున్నాడు. కనీసం వారంలో ఒక 2 గంటలైనా దేవుని సన్నిధిలో గడపడానికి ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయొద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీరు వస్తూ మీ కుటుంబాన్ని తీసుకురండి, మీ భార్యను మీ భర్తను తీసుకురండి, లేదా మీ భార్యలను. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? ఒకసారి ఒక సహోదరి వచ్చి అంటుంది, అన్న మా ఆయన ఎంత ఆత్మీయుడో తెలుసా అన్న, మార్నింగ్ 4 గంటలకు లేస్తాడన్న, మమ్మల్ని అందరిని లేపుతాడన్న, 5 గంటలకల్లా రెడీ అయిపోతాడన్న, అందరిని రెడీ చేసేస్తాడన్న, 5:45 నిమిషాలకి ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా మమ్మల్ని అందరినీ దేవుని సన్నిధికి తీసుకొస్తాడన్న అని అంటూ ఉంటే, అమ్మ నీ భర్త నిజంగా అద్భుతమైన ఆత్మీయుడమ్మా, అంత త్వరగా లేచి మిమ్మల్ని అందరూ రెడీ చేసుకుని 5:45కే మందిరాన్ని తీసుకురావడం చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అమ్మా అని అంటూ ఉంటే, అప్పుడు అంటుంది, మా భర్త మమ్మల్ని తీసుకురావడం మాత్రమే కాదన్నా, సెకండ్ సర్వీస్కి 2వ భార్యను కూడా తీసుకొస్తాడన్నా. ఇంతకీ ఎవరు బాబు వారు ఉన్నారా మన మధ్య? సెకండ్ సర్వీస్కేమో సెకండ్ అంట, మరి మన మందిరంలో 5 సర్వీసెస్ ఉన్నాయి, మరి వీటి సంగతి ఏమిటి? ఒక్కొక్కరిని ఒక్కొక్క సర్వీస్ తీసుకురాకండి. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య, ఇది దేవుని యొక్క వాక్యానుసారం. అలాంటి పనులు చేయకండి. కుటుంబంగా దేవుని సన్నిధికి వచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తల్లి అన్నమ్మ అద్భుతం, భర్తను పోగొట్టుకుంది, కుమారుణ్ణి పోగొట్టుకుంది, నిరాశ నిస్పృహలో బ్రతుకు తెరువు కోసం చీరలు అమ్మటం ప్రారంభించింది, ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంది, ఏది కలిసి రాలా. ఆఖరికి టీవీలో కల్వరి స్వరం గురించి విన్నది, ఆ వాక్యం ద్వారా ఆదరించబడింది, ఏమైనా సరే కల్వరి టెంపుల్కి రావాలి అని ఆశించింది. కల్వరి టెంపుల్ అందించే స్వచ్ఛమైన వాక్యం ద్వారా ఆదరించబడింది, సేదతీర్చబడింది. నాకెవరున్నా లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, ముదిమి వచ్చు వరకు నన్ను మోసేటటువంటి దేవుడు నాకు ఉన్నాడు అనే ధైర్యాన్ని పొందుకుంది. ఆ ధైర్యము తనకున్న కన్నీటిని కొట్టివేసింది, నిరాశ నిస్పృహలో నుంచి విడిపించింది. ఫలితం ఏంటో తెలుసా? ఆ తల్లి అంటుంది, 6,000 రూపాయలు నాకు రెంట్కి వస్తాయి, 2,000 రూపాయలు నా భర్తకు నాకు సంబంధించిన పెన్షన్ వస్తుంది, మొత్తం కలిపి 8,000 రూపాయలు. నా ఖర్చులు తగ్గించుకొని నన్ను ఆదరించిన, బలపరచిన, సేద తీర్చిన ఈ దివ్యమైన వాక్యం అనేక లక్షల మంది వినాలి అని చెప్పి, నేను కల్వరి స్వరం ద్వారా సువార్తను దానం చేయాలి అని చెప్పి ఆశతో పైసా కూడబెడుతున్నాను, నా ఖర్చులు తగ్గించుకుంటున్నాను. ఇప్పటికి 2 సార్లు కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను దానం చేసి వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆదరించే, సేద తీర్చే దేవుడు ఉన్నాడు. కష్టంలో కన్నీటి లోయలో అల్లాడిపోతున్న వారిని ఆదరించే దేవుడు ఉన్నాడు అనే లోకానికి ఈ సత్యాన్ని తెలియచేయాలి అని చెప్పి, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి, పెన్షన్ వస్తున్న తల్లి, తన ఖర్చులు తగ్గించుకొని ఈరోజు సువార్తను దానం చేస్తుంది. సహోదరి సహోదరులు, మరి మన సంగతి ఏమిటి? ఒకవైపు తను అంటుంది, నాకు వచ్చే 8,000 రూపాయల్లో దశమ భాగాన్ని ఖచ్చితంగా ఇస్తున్నాను. ఒకవైపు దశమ భాగాన్ని ఇస్తూ మరోవైపు మిగిలినటువంటి అమౌంట్లో నా ఖర్చులు తగ్గించుకొని సువార్త వ్యాప్తి కొరకు సహాయపడుతున్నాను. కల్వరి టెంపుల్ సంగమా, దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్య వైఖరి కనపరచకండి. దేవునికి ఇవ్వడం ఆశీర్వాదము అనే సత్యము మర్చిపోకండి. మనం ఏమైతే ఇస్తామో దాన్నే దేవుడు దీవిస్తాడు అనే సత్యం కూడా మర్చిపోద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను.
గతంలో ఒకసారి చెప్పుంటాను, మరొకసారి చెప్తున్నాను. ఒక సమయంలో యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు ఒలివ కొండకు వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి తన శిష్యులను చూసి అన్నాడట, మీతో పాటు వస్తూ కొన్ని రాళ్ళు తీసుకురండి అని చెప్పంటే, ఎందుకు తీసుకురామన్నాడో అనే ఆలోచనతో ఒక్కొక్కరు పెద్ద పెద్ద రాళ్ళు భుజాల మీద మోసుకొని ఒలివ కొండపైకి వస్తూ ఉన్నారు. యోహాను పెద్ద రాయి తీసుకున్నాడు, యాకోబు ఇంకో పెద్ద రాయి తీసుకున్నాడు, మత్తయి ఇంకో పెద్ద రాయి తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్కరు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని భుజాల మీద పెట్టుకుని తల మీద పెట్టుకొని ఒలివ కొండపైకి వస్తూ ఉంటే పేతురు గారు వీళ్ళందరినీ చూసి యేసుక్రీస్తు రాళ్ళు పట్టరమన్నాడు, కానీ పెద్ద పెద్ద రాళ్ళు పట్టడం వల్ల పిచ్చోళ్ళలాగా పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకెళ్తున్నారు, నేను చూడండి ఏం చేస్తున్నానో అని చెప్పి ఒక చిన్న రాయి తీసుకుని ఆడుకుంటూ పాడుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళేమో మోసుకుంటూ ముక్కుకుంటూ పైకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత పాపం వాళ్ళు బాగా ఆకలేస్తూ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడట, మీ చేతుల్లో రాళ్ళు చూసుకోండి అన్నాడట. అలా ఎప్పుడైతే వాళ్ళ చేతిలో దించుకున్న రాళ్ళు మీరు చూసుకోండి అని అంటే ఆ రాళ్ళు కాస్త రొట్టెలుగా మారిపోయినాయట. అప్పుడు పేతురు చేతిలో ఉన్నటువంటి ఆ రాయి కాస్త ఏమైందట, రొట్టెగా మారిందట. పక్క వాళ్ళందరినీ చూస్తేనేమో పెద్ద పెద్ద రొట్టెలు, మన పేతురన్న చేతిలో చూస్తేనేమో ఇంతే రొట్టి, ఏడుపే ఏడుపు. ఇప్పుడు యేసును చూసి అదేదో ముందు చెప్పొచ్చుగా, ఏమిట అదేదో ముందు చెప్పొచ్చుగా, అదేదో ముందే చెప్తున్నాను. నువ్వు దేవుని దగ్గరికి ఏమి తీసుకొస్తావో దాన్నే దేవుడు నీకు రొట్టెగా మారుస్తాడు అని మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు 5 రూపాయలు తీసుకొస్తే దాన్ని రొట్టెగా మారుస్తాడు, ఒకవేళ 500 రూపాయలు తీసుకొస్తే దాన్ని రొట్టెగా మారుస్తాడు. కృతజ్ఞతాభావంతో నీకు వచ్చిన దశమ భాగాన్ని తీసుకొస్తే దాన్ని రొట్టెగా మారుస్తాడు, నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 5 పైసలు తీసుకొస్తే దాన్నే ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏది దాచిపెట్టుకుంటావో దాన్ని కాదు దేవుడు దీవించేది, ప్రేమతో దేవుని సందికి ఏమి తీసుకొచ్చి ఇస్తావో దాన్నే దేవుడు దీవిస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. ఈ పేదరికంలో ఉన్నటువంటి విధవరాలైనటువంటి తల్లి పేదరికంలో దశమ భాగం ఇస్తుంది. మనలో చాలామంది దశమ భాగం ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల నాకేమొస్తుంది అంటూ ఉంటారు. అలా అనుకోకండి, మీరు ఇచ్చేదాన్నే దేవుడు దీవిస్తాడనే సత్యం మర్చిపోకండి. క్రమంగా దశమ భాగం ఇవ్వండి. రెండవదిగా క్రమంగా దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో పాల్పంచుకోండి. మూడవదిగా క్రమంగా మీతో పాటు మరొకరిని తీసుకురండి. ఎవరో చెప్పారట, రాజోల్లో ఉన్న ఈ కుటుంబానికి కల్వరి టెంపుల్కి వెళ్ళండి. ఎక్కడుంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఊరుకోండి. రాజోల్లో మేము ఉంటే హైదరాబాద్ వెళ్ళమంటారు ఏమిటి అని అనుకోలే వాళ్ళు. అంత దూరమైనా సరే వచ్చారు, ఈరోజు బహు సంతోషంగా జీవిస్తూ గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. దేవుని ప్రేమిస్తున్నారా? అయితే ఆ ప్రేమించే దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఎంత దూరమైనా సరే లెక్క చేయని లెక్క చేయరు. గడిచిన కొన్ని వారాల క్రితం మనం చూసాం, తిరుపతి నుండి ఓ సహోదరుడు ఏ రీతిగా ప్రతి వారం మన కల్వర్ టెంపుల్కి వస్తూ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యాలు ఏం తెలియచేస్తున్నాయంటే, దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి ఖచ్చితంగా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు పరుగులు తీస్తారు అనేటటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ఆ వాక్యాన్ని ప్రేమించి మొట్టమొదటిసారిగా కల్వరి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి లేచి నిలబడతారా? ఫస్ట్ టైం మేము కల్వరి టెంపుల్కి వచ్చాం, మీరు మాకు అతిథులు వంటి వారు కాబట్టి మిమ్మల్ని మేము నిర్లక్ష్యం చేయలేము. కల్వరి టెంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పక్కవారితో కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వండి వారికి, అలాగే కలిసి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ ప్రే ఫర్ ఈచ్ అదా. ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. మీరున్న చోటే ఒకరు చేయి ఒకరు పట్టుకోండి, కలిసి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ లెట్స్ ప్రే ఫర్ ఈచ్ అదర్ అండ్ లెట్స్ ప్రే ఫర్ దిస్ వండర్ఫుల్ సర్వీస్. ఇందాక మనం ఒక సాక్ష్యం చూసాం, చాలా కాలంగా గర్భఫలం లేనటువంటి కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా ఆశ్చర్య కార్యం చేసి వారికి ఉన్న కన్నిటిని తుడిచివేశాడో. ఒకరికొకరికి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు అనే విషయం మర్చిపోవద్దు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అటు కర్నూల్లో, నంబూర్లో,
ప్రభు ఆశ్చర్య కార్యము చేయలాగున ప్రార్థన చేద్దాం. అనేక మంది కన్నీటిని తుడుచులాగున ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దూరదూర ప్రాంతాల నుంచి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో కనిపించాలి ఆశతో వచ్చిన ఇండోనేషియా నుండి కొన్ని 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మా మధ్యకు వచ్చినటువంటి 60 మందికి పైగా వచ్చినటువంటి ఫ్రెండ్స్ను బట్టి నీకు స్తోత్రాలు. కల్వరి టెంపుల్లో జరుగుతున్న ఆరాధన చూడాలని, నేను ఆరాధించాలని, ఏ విధంగా కల్వరి టెంపుల్ దీవిస్తున్నావో గమనించాలని, గుర్తించాలని ఆశతో వచ్చిన ప్రాణాలను తృప్తిపరచండి నాయన. మీ అద్భుతమైన పాఠాలు నేర్పించి పంపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ సన్నిధి కాంతి చేత ప్రకాశింపచేసి ప్రతి జీవితాన్ని వెలిగించండి. ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి. ప్రతి జీవితాన్ని అర్థవంతంగా మార్చండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధముగా జీవింపచేయండి. నీ సన్నిధిని ప్రభువా మా మధ్య కుమ్మరించి నీ వాక్యము ద్వారా మమ్మను దర్శించి ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభువా ఇతరులకు మాదిరికరముగా మార్చమని అటు కర్నూలులో, నంబూరులో, ఇక్కడ బెత్లెహేం హాల్లో జరుగుతున్న ఆరాధన అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా మలచమని నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నమ్ముతున్నారా? రైట్ ఫ్రెండ్స్, మీ చేతుల్లోకి బైబిల్ తీసుకోండి. టేక్ యువర్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్. బుక్ ఆఫ్ రూత్, రూత్ గ్రంథము 2వ అధ్యాయము చదువుతున్నాను. సెకండ్ చాప్టర్, మొదటి నుంచి 4 వచనాలు. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 verse 1, 2, 3, 4. అందరం కలిసి చదువుదాం. పేజ్ నంబర్ 221. రండి. నయోమి పెనివిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎల్లీమేలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబ్యురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎల్లీమేలే వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాకని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. 5. అప్పుడు బోయజు కోయువారు మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరని అడుగగా, కోయువారు మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన ఎవరట యవనురాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో నాతో మాట్లాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోమ్. ఒక 6 షేక్ హ్యాండ్ ఇవ్వండి. షలోమ్ అని చెప్పండి. ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళకి వారిని అభినందించండి. రైట్ ఫ్రెండ్స్,
ఇక షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉండకండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. రండి, లెట్స్ ఆల్ బి సీటెడ్. ఈరోజు మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మీలో ఎంతమందికి నేను అందించేటటువంటి సందేశము మీ సెల్ ఫోన్లో వచ్చిందో నాకు తెలియదు. మీరు ఎంతమందికి ముందుగానే నేను అందించే సందేశం ఏమిటో మా సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందన్న వారు చూపిస్తారా? ఎస్, మీరు చూసారా? మేము విన్నామన్న వారు చూపిస్తారా? మరి మీతో పాటు మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలిగా. మూడు విషయాలు ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. కష్టానికి తగిన ఫలితం రావాలంటే, రెండు, పేదవారికి మంచి రోజులు వస్తాయా? మూడు, పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఈ మూడు విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మనలో చాలామంది కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, చేతి పని వృత్తి కలిగి ఎంతో కష్టపడుతున్నారు. రెక్కాడుతుంది కానీ డొక్క మాత్రం ఆడటం లేదు. కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం మాత్రం కనిపించటం లేదు. కారణాలు ఏమిటో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే పేదవారికి కూడా మంచి రోజులు వస్తాయా? పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఈరోజు ఈ విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మొదటిగా, కష్టానికి తగిన ఫలితాన్ని నేను చూడాలంటే ఏం చెయ్యాలి? పోయిన వారం నేను మీతో కొన్ని విషయాలు పంచుకున్నాను. మొదటిగా, మీరు చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే కష్టపడండి అని చెప్పాను. మీ చేతికి ఇవ్వబడిన ఏ పని కూడా నిర్లక్ష్యం చేయకుండా, శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేయండి. రెండవదిగా, గౌరవించండి. వ్యక్తిగతంగా నువ్వు ఇతరులను గౌరవించే, మర్యాదగా మాట్లాడే వ్యక్తివైతే అది ఇంటిలోనూ, ఇంటి బయట అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. గౌరవంగా మాట్లాడే, మర్యాదగా మాట్లాడే వ్యక్తి ఇంటి దగ్గర ప్రేమను పొందుకుంటాడు, గౌరవం పొందుకుంటాడు. గౌరవంగా మాట్లాడేటటువంటి భార్యను భర్త ప్రేమించగలుగుతాడు. గౌరవంగా వ్యవహరించేటటువంటి భర్తను భార్య ప్రేమించగలుగుతుంది. పిల్లలు గౌరవించగలుగుతారు. ఇంటిలో నువ్వు గౌరవాన్ని పొందుకున్నట్లయితే, ఆ గౌరవ మర్యాదలకు నువ్వు అలవాటు పడినట్లయితే, ఎక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నావో అక్కడ కూడా అదే గౌరవాన్ని, అదే మర్యాదను నువ్వు కనపరిచినప్పుడు ఖచ్చితంగా నీవు ఉద్యోగం చేసే చోట నువ్వు పొందుకునే గౌరవాన్ని బట్టి, మర్యాదను బట్టి, ఆ గుర్తింపును బట్టి ఆశీర్వదించబడతావు. పని పాట లేని వాడికి, పని చేయడం చేతగాని వాడికి, కష్టపడడం చేతగాని వాడిని ఏ ఒక్కరు గౌరవించరు, ఏ ఒక్కరు మర్యాదగా వ్యవహరించరు. ప్రయాసపడేవారిని, కష్టపడేవారిని ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడు మూడవదిగా మరొకటి మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మొదటిగా కష్టపడండి, రెండవదిగా గౌరవించండి, మూడవదిగా తగ్గించుకోండి. మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే తగ్గించుకోండి అని అర్థం చెప్తాను, వినండి. ఇప్పుడు బోయాజు గురించి మనం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, కానీ వాస్తవంగా మనం తెలుసుకుంటున్నది రూతు గురించి. ఎవరు రూతు? ఒక మోయాబు స్త్రీ. ఆమె మోయాబు దేశం నుండి తన భర్తను పోగొట్టుకున్న తరువాత తాను నయోమితో పాటు బెత్లెహేముకు వచ్చేసింది. అనుకుని ఉంటుంది, ఒకవేళ నయోమి చెప్పినటువంటి కబుర్లను బట్టి, లేకపోతే గొప్పలను బట్టి నయోమికి ఆస్తిపాస్తులు బాగా ఉండే ఉంటాయి అనే ఆలోచన ఎంతో కొంత రూతుకు ఉండుంటుంది. కానీ బెత్లెహేముకు వచ్చిన తరువాత నయోమి యొక్క అసల రూపం బయటపడిపోయింది. నయోమి తన కోడళ్ళు ఇద్దరూ కూడా తనతో పాటు బెత్లెహేముకు రావడం అస్సలు ఇష్టపడల. చాలాసార్లు వారిని ఫోర్స్ చేసింది. ఏమనంటే, మీరు రావద్దు అని చెప్పి. నేను అనుకుంటున్నాను దానికి కారణం ఏమిటయ్యా అంటే, తన గురించి, తన కుటుంబం గురించి బాగా గొప్పలు చెప్పుకుని ఉంటుంది. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, మా స్థాయి అది, మా స్థాయి ఇది అని చెప్పుకుని ఉంటుంది. కానీ తీరా వీళ్ళిద్దరూ అదే అడ్రస్కు రాబోతున్నారు కాబట్టి ఎంతో కొంత భయపడింది. అసలు విషయం బయటపడుతుందని చెప్పి తను ఎంతో కొంత గ్రహించి ఉంటుంది. ఏదేమైనప్పటికీ నయోమి ఇష్టం లేదు రూతు ఓర్ప తనతో రావటం. కానీ రూతు వచ్చేసింది. ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత రూతుకు అర్థమైంది నయోమికి ఏమీ లేదని చెప్పి. కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? కాబట్టి రూతు వచ్చి నయోమితో అంటుంది, అత నేను వెళ్ళి పనిచేస్తాను. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఏ పని చేస్తావమ్మా? పరిగెలు ఏరుకుంటాను,
పరిగెలు ఏరుకుంటాను. ఈ పరిగెలు ఏరుకోవడము అనేది ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసా మీకు? చూద్దాం రండి, ఈ పరిగెలు ఎవరు ఏరుతారో చూద్దాం. లేవీల కాండము, లేవియా కాండము 19th chapter, లేవిటికస్ 19th chapter, 9th verse, 9th vachanam, 10th vachanam. మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. 23rd chapter, అదే లేవియా కాండము 23, 23rd chapter, 22nd verse, 22nd vachanam. మీరు మీ పంట చేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడైన యెహోవాను. ద్వితీయోపదేశ కాండము 24th chapter, 19th vachanam. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయినడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. దేవుడు పేదవారిని పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దేవుడు తన ధర్మశాస్త్రంలో లిఖింప చేశాడు. ఏమని తెలుసా? మీ పొలములు బాగా పండినప్పుడు, మీ పంటలు బాగా సమృద్ధిగా మీ చేతికి వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు, మీరు కోతలు కోస్తున్నప్పుడు, మీరు కోతలు కోసుకోండి కానీ గట్టు దగ్గర పండినటువంటి పంట వదిలేసేయండి. ఆ మీ పంట పొలములలో ఓరన కొంత భాగాన్ని వదిలేసేయండి. అలాగే మీరు పంటలు కోసిన తర్వాత మీరు కట్టలు కడుతున్నప్పుడు కొన్ని పనులు విడిచిపెట్టేసేయండి. ఎందుకని? పేదవారిని జ్ఞాపకం పెట్టుకోండి. మీకు పొలం ఉంది, మీకు పంటలు వచ్చినాయి, మరి పేదవారి సంగతి ఏమిటి? తల్లిదండ్రులు లేనటువంటి అనాథల సంగతి ఏమిటి? భర్తను కోల్పోయినటువంటి భార్య సంగతి ఏమిటి? ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు భర్త లేడు, పోషించే వాళ్ళు ఎవరూ లేరు, ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, అండగా నిలబడే వాళ్ళు ఎవరూ లేరు, మరి నాలాంటి వారిని ఎవరు పట్టించుకుంటారు, నాలాంటి వారిని ఎవరు ప్రేమిస్తారు, నాలాంటి వారికి మంచి రోజులు ఎవరు ఇస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే, నీకు తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, భర్త లేకపోయినా, ఆదరించే వాళ్ళు లేకపోయినా, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా, ఆప్తులు ఎవరు లేకపోయినా, నీకు ఉన్నారో ఎవరో తెలుసా? నిన్ను ఆదరించగలిగిన, ప్రేమించగలిగిన, నీ కన్నీరు తుడవగలిగిన, నిన్ను అర్థం చేసుకోగలిగిన, నిన్ను ఆదుకోగలిగిన వాడు ఉన్నాడో ఎవరు? నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ధర్మశాస్త్రాన్ని లిఖింపజేస్తున్నప్పుడు తన ప్రజలకు శాసించాడు, పేదలను గుర్తించుకోండి, ఆహారం లేక అలమటించిపోతున్న వారిని గుర్తించుకోండి, వారి పట్ల కనికరం చూపించండి, విధవరాల పట్ల జాలిపడండి, తల్లిదండ్రులు లేని వారి పట్ల జాలిపడండి. మీ పంటలు నేను చక్కగా పండించినప్పుడు ఆ పంటలను పూర్తిగా ఊడ్చేయకండి, పూర్తిగా కోసేయకండి, ఓరన కొన్ని పంటలను చేతికొచ్చిన పంటను కోయకుండా వదిలిపెట్టండి. అలాగే మీరు పనులు కడుతున్నప్పుడు కొన్ని పనులు కావాలని చెప్పే పేదవారికి విడిచిపెట్టండి. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లి కూడా ఏమిటట భిక్షం వేయరట. మనలో ఎవరైనా ఉన్నారా పిల్లికి కూడా భిక్షం వేయని వాళ్ళు? భలేవారండి, నేను అలాంటి వాడిని కాదు, నేను చాలా జాలి దయా గలవాడిని. ఎలా చెప్పగలరు? ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను పేదవారి కోసం. మీరు ఎవరైనా ఉన్నారండి ప్రతిరోజు పేదవారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు? ఉన్నారా? ఉన్నారండి. మీరు మర్చిపోయారంతే, చెప్తా వినండి. మీరు భోజనం చేస్తున్న ప్రభును స్తుతిస్తారా? భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తారా? ప్రభువా, మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు నాయనా, లేని వారికి
దయచే ప్రభువా ప్రార్థన చేస్తారా చేయరా? ఇప్పుడు మీరు పేదవారి కోసం ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదా? ఇప్పుడు చేస్తున్నామన్నా చేయి చూపించండి. పేదవారికి లేని వారికి దయచే ప్రభువారి ప్రార్థన చేస్తానన్నా చేయి చూపించండి. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ప్రభువా మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు, లేని వారికి మీరు దయచేయండి, మేం మాత్రం భిక్షం కూడా వెయ్యం. అంతేగా మనం చేసే ప్రార్థన, మేం మాత్రం ఎవరికి భిక్షం వెయ్యం, మేం మాత్రం ఎవరికి పెట్టం, నువ్వే పెట్టు. దేవుడే పెడతాడంటారా? వచ్చి దేవుడే వచ్చి పాపం పేదవాడికి అన్నం పెడతాడంటారా? దయచేసి గమనించండి, లేని వాడికి ప్రభువా దయచేయి అని ప్రార్థన చేయడం కంటే. అందుకే భక్తురాలు మదర్ తెరిసి ఒక మాట అంది, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని చెప్పింది. పేదవారికి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం, కానీ నిజంగా పేదవారికి చేయూతనిస్తున్నామా? నిజంగా పేదవారికి సహాయం చేస్తున్నామా? కష్టంలో ఉన్నవారికి, కన్నీటి లోయలో వెళ్తున్న వారికి చేయూతనిస్తున్నామా, సహాయం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇద్దరు సేవకులు కూర్చి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఒక సేవకుడేమో సుదీర్ఘ ప్రయాణం కాబట్టి చక్కగా చపాతీలు చికెన్ కర్రీ మొత్తం ఒక బాక్స్లో క్యారేజీలో పెట్టుకొచ్చాడు. వీళ్ళిద్దరూ సేవకులే చక్కగా మాట్లాడుకుంటున్నారు, చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు, బైబుల్ గురించి మాట్లాడుకున్నారు, సేవ గురించి మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం టైం వచ్చేసింది, భోజనం వేళ వచ్చేసింది, ఇద్దరికి బాగా ఆకలేస్తూ ఉంది. ఒక పాస్టర్ గారు ఏమో తెచ్చుకున్న క్యారేజ్ తెరిచాడు, దాంట్లో చపాతీలు ఉన్నాయి, చికెన్ కర్రీ ఉంది, ప్లేట్లో పెట్టుకున్నాడు, చక్కగా చికెన్ కర్రీ వడ్డించుకున్నాడు. అటుపక్కన పాస్టర్ గారు అనుకుంటున్నారు, ఒంటరిగా ఎలా తింటాడు సేవకుడు, నన్ను ఎదురుగుండా కూర్చోబెట్టి నాకు కూడా పెడతాడులే అని చెప్పి ఎదురుగా చూస్తూ ఉన్నాడు. కాసేపు అయింది, మనోడు మొదటి చపాతీ లాగించాడు, రెండో చపాతీ లాగించాడు, మూడో చపాతీ లాగించాడు, ఇంకేం దాంట్లో ఇంక అనబట్టలా, ఇంక ఉండబట్టలేక అడిగేశాడు. ఏమనంటే, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని బైబిల్లో ఉంది కదా బ్రదర్ అని చెప్పి అన్నాడు. నిజమే కదా, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని బైబిల్లో ఉంది కదా అని అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నారు, నీ పొరుగువానిది ఏదియు ఆశించవద్దు అని బైబిల్లో కూడా ఉంది కదా. ఆహా, బైబుల్ రిఫరెన్సెస్ మనకు ఎంత తెలుసో. బైబుల్ను చదువుతున్నాం, బైబుల్ రిఫరెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ పాటించేది ఎవరండి? ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టేది ఎవరండి? దయచేసి కేవలం చదివేవారిగా ఉండకండి, బైబుల్ గురించి మాట్లాడేవారిగా ఉండకండి, బైబుల్ని క్రియల్లో పెట్టేటటువంటి వారిగా ఉండండి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఆశిస్తున్నట్టుగా మనం జీవించాలి. దేవుడు అంటున్నాడు, మీరు ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం ఏమిటో మీకు తెలుసో సహోదరి సహోదరులో? మన జీవితాలు అనేక సమయంలో కష్టాల గుండా వెళ్తూ ఉంటాయి, శ్రమల గుండా వెళ్తూ ఉంటాయి. అప్పుడు మనం అంటూ ఉంటాం, ప్రభువా ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు అని చెప్పి. ఆ శ్రమల ద్వారా, కష్టాల ద్వారా మనకు దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు అనే సత్యం మర్చిపోకండి. మీరు కల్వరి ఆఫీస్కి వచ్చినప్పుడు సహజంగా వెంటనే వచ్చి మీకు టీయో కాఫీయో ఇస్తారు. మీరు కల్వర్ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వెంటనే కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, కొన్ని బిస్కెట్లు ఇస్తారు. మీరు ఆఫీస్కి వచ్చినా సరే తప్పనిసరిగా వాటర్ ఇస్తారు, టీ కానీ కాఫీ కానీ బిస్కెట్స్ కానీ ఇస్తారు. ఎందుకంటే కల్వరి టెంపుల్కి ఎవరైనా వచ్చినట్లయితే దూరపు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మనకు తెలియదు. ఆకలితో వస్తున్నారేమో, లేక భోంచేసి ఎంతో కాలం అయిందేమో. ఇంకో విషయం మీకు తెలుసా అండి, మన కల్వరి టెంపుల్లో ప్రతిరోజు కొన్ని వేల మంది మన కల్వరి టెంపుల్ దర్శిస్తున్నారు. ఈ విషయం మీకు చెప్పలేదు, మీకు ఈ విషయం మీకు చెప్పలేదు. అలా కొన్ని వేల మంది దర్శిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కాబట్టి నా మదిలో ఒక ఆలోచన వచ్చింది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, నిన్న భోంచేసి ఉంటారు, మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు భోజనం చేయడానికి. కాబట్టి కల్వరి టెంపుల్ని దర్శించడానికి వచ్చిన వారు, వస్తున్న వారికి, వాళ్ళు ఎంతమంది అయితే అంతమందికి ప్రతిరోజు మధ్యాహ్నం మనం భోజన ఏర్పాట్లు చేశాం. ఈ విషయం మీకు తెలుసా? ప్రతిరోజు మధ్యాహ్నం మన కల్వరి టెంపుల్ దర్శించే వారికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. కారణం తెలుసా మీకేంటో? ఒకరోజు నేను ఇంగ్లాండ్ వెళ్ళాను, ఫ్లైట్ జర్నీ నాకు పడలేదు, చాలా నీరసంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, దాహం వేస్తూ ఉంది, ఆకలేస్తూ ఉంది. నన్ను ఎవరైతే ఏ సంఘం వాళ్ళైతే పిలిచారో ఆ సంఘపు ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కూర్చునున్నాను, నీరసంగా కూర్చునున్నాను. ఎవరో ఒక ఆఫీసు అతను నాకు కనిపించాడు. కనిపించినప్పుడు కాస్త వాటర్ ఇస్తారా అని అడిగాను. అతని చేతిలో కోక్ బాటిల్ ఉంది, లేక కోక్ క్యాన్ ఉంది, కొంచెం వాటర్ ఇస్తారా అని అంటే అతడు చాలా స్పీడ్గా నన్ను చూసి తిన్నగా వెళ్ళి రైట్ టర్న్ తీసుకొని అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ దగ్గర ట్యాప్ ఉంది, ట్యాప్లో వాటర్ వస్తాయి, వెళ్ళి తాగమని చెప్పన్నాడు.
మనం ఇండియాలో కూడా అలా చేయం కదా. అదేమిటి, ఒక సేవకునిగా నేను వస్తే వాటర్ కావాలని చెప్పంటే టాయిలెట్ దగ్గర ట్యాప్ ఉంటుంది, ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది తాగమంటున్నాడు, ఏంటి చేతిలో కోక్ ఉంది, అది నాకు చాలా గాయం చేసింది, నా హృదయంలో చాలా గాయం చేసింది. అప్పుడు నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎవరైనా మన కల్వరి టెంపుల్ ఆఫీస్కి వస్తే ఈ విధంగా గాయపరచబడడానికి వీలు లేనేలేదు, ఖచ్చితంగా వారిని మనం ప్రేమించాలి. ఏ పరిస్థితుల్లో వస్తున్నారో తెలియదు, ఎటువంటి స్థితిలో వస్తున్నారో తెలియదు. కాబట్టి సహోదరి సహోదరులు, మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి మానసికంగా వెదలో రావచ్చు, కృంగిపోయి రావచ్చు, ఆదరణ కోల్పోయి రావచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో రావచ్చు, నిరాశ నిస్పృహలో రావచ్చు, చచ్చిపోబోయే ముందు ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళొద్దాము అనేటటువంటి ఆలోచనతో రావచ్చు. ప్రక్కన కూర్చున్న వారిని మీరు ప్రేమగా పలకరించి, ప్రక్కన కూర్చున్న వారితో ప్రేమతో ప్రార్థన చేసి, అతను నువ్వు బలపరిచినట్లయితే, ఆమె నువ్వు బలపరిచినట్లయితే, అది తన జీవితంలో చివరి దినం కానే కాదు, అది తన జీవితంలో ఆశీర్వాదానికి మొదటి దినంగా మారుతుంది. కాబట్టి దయచేసి మందిరంలోకి వచ్చినటువంటి వారిని పట్టించుకోండి. సతీష్ కుమార్ అందరినీ పట్టించుకోలేడు. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడో తెలుసా, చేపలు పట్టివ్వడు. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డలకు ఎలా చేపలు పట్టాలో నేర్పిస్తాడు. కాబట్టి ఎందుకనంటే ఆ తండ్రి చిరకాలము ఉండడు. ఆ తండ్రి తన కాలాన్ని ముగించి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు తమంతట తామే చేపలు పట్టడం నేర్చుకున్నారు కాబట్టి వారు జీవించటం సాధ్యమవుతుంది. ఒక మంచి తండ్రిగా నాకు నాశేడు తెలుసా, కాపరిగా నాకు నాశేడు తెలుసా, నేనే ప్రార్థన చేయడం కాదు, నేనే ప్రేమను పంచిపెట్టడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించేవారిగా, మిమ్మల్ని అందరినీ కూడా బాధ్యత కలవారిగా నేను తీర్చిదిద్దగలిగినట్లయితే మన కల్వరి టెంపుల్లో మీరే అనేక మందికి ప్రేమను చూపించి అద్భుతమైన ఆత్మీయులుగా తయారు కావాలి దేవుని యొక్క ఉద్దేశం. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఫ్రెండ్స్, వాక్యంలో దేవుడు ముందుగా సెలవిచ్చాడు, పేదవారిని పట్టించుకోండి, విధవలను పట్టించుకోండి, తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకోండి. వారి కొరకు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు పంటలు బాగా పండినప్పుడు కొన్ని పనులు విడిచిపెట్టండి. ఎవరి కోసం? పేదవారి కోసం. ఎవరి కోసం? విధవరాళ్ళ కోసం. ఎవరి కోసం? తిండి తిప్పలు లేని అనాథల కోసం ఆ పరిగులు విడిచిపెట్టండి. రూతు వచ్చి అంటుంది, అత్తమా లేదా అత్తయ్యా నేను వెళ్తాను, పని చేస్తాను. ఏం పని చేస్తావు తల్లి? మీ ధర్మశాస్త్రంలో ఉందిగా, మీ దేవుడు చెప్పిన మాట ఉందిగా, పరిగెలు ఏరేటటువంటి పని. అమ్మా అది విధవరాలు చేసే పని, పేదవాళ్ళు చేసే పని, దౌర్భాగ్యులు చేసే పని, లేని వాళ్ళు చేసే పని మీద ఉంది. అత్తయ్యా ఇప్పుడు నాకు కావాల్సింది, నేనేమిటి, నా స్థాయి ఏమిటి, నాకు వచ్చే ఉద్యోగం ఏమిటి? స్థాయి స్థితి కాదు అత్తయ్యా, మనకు కావాల్సింది తినడానికి తిండి కావాలి అత్తయ్యా. కాబట్టి ఇంట్లో కూర్చుంటే ఇద్దరం మాడిపోతాం అత్తయ్యా, ఏదో ఒక పని చేసుకుంటా, ఏదో ఒక పని చూసుకుంటా, వెళ్తాను అత్తయ్యా. నీ జీవితంలో నీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే వినో, తగ్గించుకో. అనేక సందర్భాలు నా దగ్గరికి సహోదరి సహోదరులు వస్తారు, అన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా. ఎంతకాలంగా బాబు? 8 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా. ఏ ఉద్యోగం కావాలి బాబు నీకు? సెంట్రల్ గవర్నమెంట్ జాబే నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? 1 సంవత్సరమే చివరి సంవత్సరం అన్నా, ఈ సంవత్సరం కూడా నాకు ఉద్యోగం రాకపోతే ఇంకా నాకు అవకాశమే లేదన్నా. నో, నువ్వు MBA చేయొచ్చు, MCA చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, లేదంటే PhD కావచ్చు, ముందు నువ్వు బతకాలి అంటే ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. మన కల్వరి పరిచర్య ప్రారంభించిన రోజుల్లో ఒక తమ్ముడు ఉదయము 4 గంటలకు వచ్చి పాల ప్యాకెట్లు వేసేవాడు, ఆ తర్వాత పేపర్ వేసేవాడు, నెల అయ్యేసరికి డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. నేను అడిగాను, బాబు నువ్వు పేపర్ వేస్తూ ఉంటావు, పాలు వేస్తూ ఉంటావు, ఏంటి నీకు వేరే పనేం లేదా? భలేవాళ్ళు సార్ నేను బాగా చదువుకుంటానన్నాడు. బాగా చదువుకుంటావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ చేస్తున్నాను సార్, BSc చేస్తున్నాను సార్. మరి BSc చదువుకున్న వాడికి నువ్వు పొద్దున్నే లేచి పాలు ప్యాకెట్లు వేస్తున్నావు, న్యూస్ పేపర్ వేస్తున్నావు, ఏంటి సంగతి? తప్పేంటి సార? నేను చదువుకోవాలంటే, నేను ఫీజు కట్టాలంటే నాకు డబ్బులు కావాలి సార్.
ఆ పేరెంట్స్ లేరా? పేరెంట్స్ ఉన్నారు సార్. ఎంతకాలం పేరెంట్స్ మీద ఆధారపడతాం సార్? నా తండ్రి ఎంతకాలం కష్టపడతాడు సార్? కాబట్టి నేను 4 గంటలకు లేవడం వల్ల నేను 1000 మందికి ప్యాకెట్లు వేస్తున్నాను. 1000 మందికి ప్యాకెట్లు వేస్తూ ఉంటే నాకు ప్యాకెట్ మీద 1000 రూపాయలు వస్తుంది, 500 రూపాయలు వస్తుంది, నెలకు నాకు 15,000 రూపాయలు వస్తున్నాయి. 3 గంటలు నేను కష్టపడడం వల్ల 15,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను. నాకున్న కాలేజ్ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటున్నాను, ఫీజు కట్టుకుంటున్నాను. తప్పేంటి సార్? ఆశ్చర్యం వేసింది. నేను మాట్లాడుతుంది ఇప్పుడు సంగతి కాదు సార్, నేను మాట్లాడుతుంది 15-20 సంవత్సరాల క్రితం. ఒక స్టూడెంట్గా ఉంటూ అంటున్నాడు, తప్పేమిటి కష్టపడడం వల్ల? ఈరోజు చాలామందికి కష్టపడడం నామోషి అయిపోయింది. పేపర్ అడడం తప్పేంటి సార్? పాలు అమ్ముకోవడం తప్పేంటి సార్? చాలామందికి ఆ పని నేను చేయనండి. ఏ పని నువ్వు చెయ్యు? నేను ఆఫీస్ బాయ్గా ఎలా ఉంటానండి, నేను లిఫ్ట్ బాయ్గా ఎలా ఉంటానండి, నేను చెప్పుల షాప్లో ఎలా పనిచేస్తాను, నేను హోటల్లో ఎలా పనిచేస్తానండి. దయచేసి గమనించండి, బైబిల్ ఒక విషయం మీతో పంచుకుంటాను రండి. మొదటి సమయంలో 16వ అధ్యాయం, త్వరగా 12వ వచనము. 16వ అధ్యాయం 12వ వచనము. అతడు వాణిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దావీదు గొర్రెలను కాచుకునేవాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఫ్రెండ్స్ వినండి, దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేనికో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించడానికి. ఇప్పుడు ఇండైరెక్ట్గా దావీదు ఎవరో చెప్పండి, ఎలెక్ట్ కింగ్, రాజుగా నియమించబడ్డాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. ఈరోజు కాకపోతే రేపు రాజు కాబోతున్నాడు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా చదువుదాం రండి. 17వ వచనము, 17వ అధ్యాయం, 17th chapter 17th verse, 1 Samuel 17:17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరు దగ్గరకు త్వరగా పొమ్ము. ఫ్రెండ్స్, దావీదును పిలిచి తండ్రి అంటున్నాడు, ఈ రొట్టెలు పట్టుకో, గోధుమలతో చేసిన రొట్టెలు పట్టుకో, మీ అన్నల దగ్గరకు వెళ్ళు, వెళ్ళి వాళ్లకు ఈ రొట్టెలు ఇవ్వు అని అంటున్నాడు. ఒకవేళ దావీదు స్థానంలో నేను ఉంటే ఏం చెప్పేవాడిని తెలుసా? నాన్న, నేనెవరో తెలుసా నీకు? నా కొడుకురా, నిన్నటిదాకా నీ కొడుకును, కానీ సమూయేలు వచ్చి నన్ను రాజుగా అభిషేకించాడు నాన్న. ఇప్పుడు నేను PhD నాన్న, ఇప్పుడు నేను PG చేశాను నాన్న, నేను వెళ్ళి ఆఫీస్ బాయ్గా ఏంటి నాన్న, నేను వెళ్ళి హోటల్లో పనిచేయటం ఏంటి నాన్న, నేను వెళ్ళి గుమస్తాగా ఉండడం ఏంటి నాన్న, ఒరే తినడానికి ఏదైనా కావాలి కదరా. ఊరుకో నాన్న, ఏదో ఒక రోజు వస్తుంది నాన్న. ఏమొస్తుంది రా, నేను ఏ IAS IPS అవుతాను నాన్న, అయ్యేదాకా బతకాలి కదరా, అయ్యేదాకా బతకాలి కదా. సహోదరి సహోదరులు వినండి, మనలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి నామోషిగా ఫీల్ అవుతారు. మీ చదువు మీరు చదవండి, మీ ఎగ్జామ్స్ మీరు రాయండి, కానీ ఎక్కడో ఉన్న తల్లి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని సంవత్సరాలు మిమ్మల్ని పట్టణాల్లో ఉంచి పోషించడం అంత సులభం కాదో. ఏదో ఒక పని చేయండి, మీ హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి, మీ తిండికి అయ్యే ఖర్చు కోసం 4 గంటలు 6 గంటలు 8 గంటలు కష్టపడి పనిచేయండి. నామోషిగా ఫీల్ కాకండి, దాన్ని సిగ్గుగా భావించకండి. దావీదును పిలిచి తండ్రి అంటున్నాడు, ఈ రొట్టెలు పట్టుకెళ్ళి యుద్ధంలో ఉన్నటువంటి మీ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళు అని అంటే దావీదు అనాలి, డాడీ, రాజుగా నేను అభిషేకించబడిన తర్వాత రొట్టెలు మోయటం ఏం బాగుంటుంది, రొట్టెలు పట్టుకెళ్ళడం ఏం బాగుంటుంది. మన దగ్గర చాలామంది పనోళ్ళు ఉన్నారుగా,
వాళ్ళకిచ్చి పంపించవచ్చుగా. నేను కత్తి ఫైటింగ్ నేర్చుకుంటున్నా. ఏం ఫైటింగ్ బాబు? కత్తి ఫైటింగ్ నేర్చుకుంటున్నా. ఎందుకురా? రాజును కాబట్టి రేపొద్దున కత్తి ఫైటింగ్ చేయాలి కాబట్టి ఈ కబుర్లు ఏమీ చెప్పలా. దావీదుకు రొట్టెల సంచిచ్చి పట్టుకెళ్ళో అని అంటే దావీదు అలాగే నాన్న అని చెప్పి ఆ రొట్టెలు పట్టుకెళ్ళడానికి తను తాను అప్పగించుకున్నాడండి. ఏమి తెలియదు, నా తండ్రి నా చేత గొల్యాతు యొక్క ప్రగల్భాలన్నీ వింటూ ఉన్నాడు. ఏమిటి, ఏమంటున్నాడు వాడు అని చెప్పంటే అప్పుడు తెలిసింది, అందరం వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదట, ఎవడన్నా ఒక్కడొస్తే చాలట, మనం గెలిస్తే వాళ్ళ దేశం మందట, వాడు గెలిస్తే మన దేశం వాడిదట, ఒక్కడిని రమ్మంటున్నారు. అప్పుడు దావీదు అంటాడు, నేను వెళ్తాను. జీవము కలిగిన దేవుని పేరట, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వెళ్తాను అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళి ఏం చేశాడు? గొల్యాతును ఒక దెబ్బతో చంపిపడేశాడండి. ఏమయ్యాడో చెప్పండి, చరిత్రలో మిగిలిపోయాడండి. దావీదు గురించి మనం మాట్లాడితే ఖచ్చితంగా గొల్యాతు గురించి మాట్లాడాల్సిందే. దావీదు ఏం చేశాడో, గొల్యాతును చంపేశాడు. కానీ ఆ గొల్యాతును చంపే ముందు తాను ఏం చేశాడు? రొట్టెలు మోశాడు. ఆ రొట్టెలు మోయడానికి నామోషి పెళ్ళయ్యి, ఏంటా నన్ను ఏమనుకుంటున్నా, నన్ను చూసి రాజుగా అభిషేకించబడిన నేను రొట్టెలు మోయడం ఏమిటి? మన దగ్గర పనివాళ్ళు చాలామంది ఉన్నారుగా, వాళ్ళకిచ్చి పంపించవచ్చుగా, నేను వెళ్ళన్నాన్న, అది నాకు తగదు అన్నట్లయితే గొల్యాతును చంపేవాడు కానే కాదు. ఫ్రెండ్స్, ఈరోజు ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోతే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. ముందు బతకాలి అంటే మనం తినాలి, తినాలి అంటే ఏదో ఒక పని చేయాలి. నమోషి ఫీల్ కాకండి. తగ్గించుకోవడానికి ఇష్టపడండి. రూతు వచ్చి అంటుంది, నేను వెళ్ళి పరిగెలు ఏరుతాను. పరిగెలు ఏరేది ఎవరో తెలుసా? పేదవాళ్ళు. పరిగెలు ఏరేది ఎవరో తెలుసా? విధవరాళ్ళు. పరిగెలు ఏరేది ఎవరో తెలుసా? దిక్కులేని వారు. అదే పని చేస్తా, దిక్కులేని దాన్నేగా, విధవరాలనేగా, పేద్దాన్నేగా. నేను పేద్దాన్ని అని చెప్పడం సిగ్గేమిటి? అయ్యో, కొంతమందికి ఇంట్లోనేమో ఏగల మోత, బయటేమో పల్లకి కబుర్లు. ఏమిటి మీ ఇంట్లో కర్రీ? చచ్చిపోతున్నానండి, ప్రతిరోజు నాన్ వెజిటేరియన్నే. నిన్నేమో చికెను, ఈరోజు చేపలు. తీరా చూస్తే ఇంట్లోనేమో పచ్చడి మెతుకులు. అవసరం అంటారా ఈ కబుర్లు? ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఉండదు. కానీ బయటకు వస్తే మాత్రం ఏం కబుర్లో అవసరమా? వద్దు మనకు ఆ జీవితం. నీ జీవితంలో నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడిన దానికి ఫలితం చూడాలి అంటే వినో, తగ్గించుకో. నీ చేతికి ఏ ఉద్యోగం వస్తే మొదటిగా ఆ ఉద్యోగాన్ని చేయి. ఆ ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా పనిచేయి. దేవుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ యొక్క నమ్మకాన్ని, నీ యొక్క యథార్థతను, నీ యొక్క తగ్గింపు తత్వాన్ని దేవుడు హెచ్చిస్తాడు. యోసేపు ప్రధానమంత్రి కాకమునుపు ఏం చేశాడో తెలుసా? ఒక ఇంట్లో పనివాడిగా జాయిన్ అయ్యాడు, ఒక బానిసగా జాయిన్ అయ్యాడు. బానిసగా జాయిన్ అయినటువంటి యోసేపు ఆ పనిని నమ్మకంగా చేశాడు, యథార్థంగా చేశాడు. ఫలితం ఏమిటి? ప్రమోషన్ వచ్చింది. ఆ ఫోతేఫర్ ఇంటి అంతటి పైన అధికారి అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది? అక్కడి నుంచి నీతిగా జీవించినందుకు కష్టాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. దావీదో, నువ్వు ప్రధానమంత్రి అయ్యావు కదా, అసలు నీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఒక బానిసగా స్టార్ట్ అయ్యింది. సిగ్గుపడ్డావా? దేనికి సిగ్గుపడ్డావు? తండ్రి నాకు తోడు లేడు, తినడానికి తిండి లేదు, ఏదో ఒక పని చేసుకోకపోతే నాకు పొట్ట గడవదు, పూట గడవదు, కాబట్టి బానిసగానే నా జీవితాన్ని స్టార్ట్ చేశాను. బానిసగా స్టార్ట్ చేశాడు, కానీ యథార్థంగా స్టార్ట్ చేశాడు, నిజాయితీగా స్టార్ట్ చేశాడు, తగ్గింపు తత్వం కలిగి ఉన్నాడు. ఏమయ్యాడో చెప్పండి? ప్రధానమంత్రి అయ్యాడు. ఫ్రెండ్స్, నువ్వు కష్టపడేవాడివైతే, ఇతరులను గౌరవించేవాడివైతే, తగ్గింపు తత్వం కలవాడివైతే, దేవుడు నిన్ను నడిపించవలసిన చోటికే నడిపిస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ రూతు 1, కష్టపడడానికి ఇష్టపడింది. 2, ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారైనటువంటి అత్తయ్యకు గౌరవాన్ని ఇచ్చింది, పర్మిషన్ తీసుకుంది. 3, తగ్గించుకుంది, పరిగెలే వెళ్ళి అరతానని చెప్పింది, తగ్గింపు తత్వాన్ని కనపరిచింది. అలా కనపరుస్తూ ఒక మాట అంది, ఏంటో తెలుసా? నేను ఎవరి దయ పొందుకుంటానో ఆ పొలంలోనే వెళ్ళి
ఏరుకుంటాను. అంటే అర్థం ఏంటంటే, అతయ్య మనకు మనుషుల దయ కావాలి అతయ్య. ఆ దేవుడు ఎవరి పట్ల ఎవరి ద్వారా నాకు దయను పుట్టిస్తాడో, ఆ దయ కలిగినటువంటి ఆ వ్యక్తి పొలంలోకి వెళ్ళి నేను పరిగులు ఏరుకుంటాను అని చెప్పి దేవుని కటాక్షం మీద దయాదాక్షిణ్యముల మీద ఆధారపడింది. దేవుడు ఆ మాట చూశాడు, ఆ మాట విన్నాడు. దయాదాక్షిణ్యములను కోరుకుంటున్నావు, నేను నీకు దయాదాక్షిణ్యము కలిగిన వ్యక్తినే పరిచయం చేస్తా. తను వెతుక్కుంటూ పరిగలు ఏరుకోవాలని వెతుక్కుంటూ ఒక పొలంలో అడుగుపెట్టిందండి. ఆ పొలం ఎవరిదో తెలుసా? బోయజు అనేటటువంటి ఆస్తిపరుడు. బోయజు అనేటటువంటి ఒక ఆస్తిపరుని యొక్క పొలంలోకే వెళ్ళింది. వెతుక్కోగా ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఏ పొలంలోకి వెళ్ళాలో ఆ పొలంలోకే వెళ్ళింది. ఎవరైతే తనకు దయను దాక్షిణ్యమును చూపిస్తారో ఆ పొలంలోకే వెళ్ళింది. నువ్వు కష్టపడేవాడివైతే, నువ్వు ఇతరులను గౌరవించేవాడివైతే, నీలో తగ్గింపు తత్వం ఉన్నట్లయితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏ కంపెనీకి తీసుకెళ్లాలో ఆ కంపెనీకి తీసుకెళ్తాడు, ఏ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలో ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు, ఏ ఎంఎన్సీ కంపెనీకి తీసుకెళ్లాలో ఆ ఎంఎన్సీ కంపెనీకి తీసుకెళ్తాడు. ఎక్కడ నీ జీవితాన్ని స్థిరపరచాలో అక్కడే నా దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. గర్వం మనకున్నదంతా, అహం లేనిపోని గొప్పలు చెప్పుకునేటటువంటి తత్వం ఏ ఉంది రూతు దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి? ఎవరైతే నా పట్ల దయ చూపిస్తారో కనికర పడతారో వాళ్ళ పొలంలోనికే వెళ్తాను అత్తయ్యా అని చెప్పి వెళ్ళిందండి. ఎవరి పొలంలో అడుగుపెట్టిందో తెలుసా? బోయాసు అనేటటువంటి ఒక ధనవంతుడి యొక్క పొలంలో అడుగుపెట్టింది. బైబిల్లో మనం చూస్తున్నాం బోయాసు అనేవాడు చాలా ఏమిటట, ఆస్తిపరుడు. మొదటి వచనము, నయోమి పెనివిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. వెళ్ళక ఎవరి పొలంలో అడుగుపెట్టింది చెప్పండి? తన బంధువు యొక్క పొలంలోనే అడుగుపెట్టింది. ఎవరి పొలంలో అడుగుపెట్టింది? ధనవంతుని పొలంలోనే అడుగుపెట్టింది. ఎవరు తనను ఆ విధంగా అక్కడ నడిపించాడు? జీవము కలిగిన దేవుడే ఆమెను అక్కడికి నడిపించాడు. ఏమని కోరుకుంది? ఏమి కోరుకుంది? దయను కోరుకుంది, దాక్షిణ్యమును కోరుకుంది. వినండి, ఒక మాట చదువుతాను. 2వ అధ్యాయము, పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టవద్దని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు నీ పెనివిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు. ఏమిటి? నువ్వు ఏం చేశావో అదంతా కూడా నాకు తెలుసు. సహోదరి సహోదరులు, మీరు మంచిని విత్తినట్లయితే ఒకరోజు మంచి ఫలాన్ని ఖచ్చితంగా కోస్తారు. ఒకరోజు మీరు మేలును విత్తినట్లయితే ఆ మేలుకు తగిన ఫలాన్ని కోస్తారు. భర్తను పోగొట్టుకున్న అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా దయాదాక్షిణ్యము చూపించింది. తన మావయ్య చనిపోయినప్పుడు తన అత్తయ్య విధవరాలుగా మిగిలిపోయినప్పుడు దయాదాక్షిణ్యము చూపించింది, అండగా నిలబడింది. నువ్వు నీ భర్త చనిపోయిన తర్వాత లేదా మీ మావయ్య చనిపోయిన తర్వాత మీ అత్తయ్యకు చేసిందంతా కూడా నాకు తెలిసింది, కాబట్టి దాని ప్రతిఫలం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. అంతేకాదమ్మా, ఇంకొక విషయం చెప్తా, ఒక మాట అన్నాడు చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరము
ఇచ్చాను. అమ్మా, నువ్వు దేవుని కటాక్షము కనికరము కోరుతూ వచ్చావు, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉంటావు, దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. ఏ పొలంలోకి వెళ్ళింది అంటున్నాడు, ఇక ఏ ఇతర పొలాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ఇతర కంపెనీలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఫ్యాక్టరీలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇదే నీ జీవితంలో పర్మనెంట్ జాబ్. అంతేకాదు, తన పని వారందరికీ చెప్పాడు, ఏమని తెలుసా, మీరు కట్టలు కడుతున్నప్పుడు మీరు కోత కొయ్యండి, కట్టలు కట్టండి, ఆ కట్టేటప్పుడు కోసినటువంటి పనుల్లో కొన్ని పనులు ఋతుకు ప్రత్యేకంగా వదిలిపెట్టేసేయండి. ఎంత కనికరం అండి, ఎంత దయ అండి. ఎందుకు ఈరోజు ఈ విధంగా దయను పొందుకుంటుంది? తాను గడిచిన కాలంలో తన అత్తయ్యకు దయను చూపించింది. మనం ఏమైతే చేస్తామో దానికి ప్రతిఫలం చూస్తాం. తన అత్తయ్యను ప్రేమించింది, అత్తయ్యకు దయ చూపించింది, ఈరోజు దయను పొందుకుంటుంది. అలాగే కోడళ్ళు వినండి, ఈరోజు మీ అత్తయ్యను రాచి రంపాన పెట్టండి, రేపొద్దున కోడళ్ళు వస్తారు మిమ్మల్ని పీల్చుకు పీల్చుకు తింటారు, మీ రక్తాన్ని పీల్చేస్తారు. సహోదరులు వినండి, కట్నం కోసమో లేకపోతే మరొక దానికోసమో నీ భార్యను అస్తమాను వేధించు బాధించు వేధించు బాధించు, రేపటి దినాన్ని నీకు తగిన అల్లుడే వస్తాడు. నువ్వు ఏమైతే చేస్తున్నావో ఈరోజు అదే చేస్తాడు, మర్చిపోవద్దు. దయను చూపించింది, ఇప్పుడు తాను దయను పొందుకుంటుంది. పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. పేదవారి పట్ల దేవుడు జాలి పడతాడా? ఖచ్చితంగా జాలి పడతాడు. విధవరాలి పట్ల దేవుడు కనికరం చూపిస్తాడా? తల్లిదండ్రులు లేని వారి పట్ల దేవుడు ఆదరణ పుట్టిస్తాడా? ఎస్. ఇవన్నీ కూడా రూత్ జీవితంలో మనం చూస్తున్నాం. ఒకరోజు నేను అమెరికా దేశంలో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అద్భుతమైన ఇల్లు, చాలా చక్కని ఇల్లు, చాలా ఖరీదైనటువంటి కారు. అంతేకాకుండా వాక్య పరిచయం అయిపోయిన తర్వాత డే టైం ఖాళీగా ఉంటే తన దగ్గర ఒక మరబోట్ ఉంది, మోటార్ బోట్ ఉంది. దాన్ని తన కారు కట్టి, తనకు మరొక పెద్ద వెహికల్ ఉంది, దాన్ని కట్టి బ్రదర్ సతీష్ రా చేపలు పట్టడానికి వెళ్దాం రా అని చెప్పి అన్నాడు. అని చెప్పి ఒక పెద్ద లేక్ తీసుకెళ్ళాడు. ఆ మరబోట్లో తీసుకెళ్ళి చేపలు పడ్డానికి ఆ పెద్ద లేక్ తీసుకెళ్ళి మరబోట్లు తిప్పుతూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, చాలా కోటీశ్వరుడై ఉంటాడు, ఈ మరబోట్ ఏమిటి, ఈ వెహికల్స్ ఏమిటి, ఈ హౌస్ ఏమిటి, ఈ కారు ఏమిటి, ఆశ్చర్యపడిపోయాను. అప్పుడు నేను అడిగాను, ఇల్లు ఎప్పుడు కొన్నావు, ఇదంతా ఎప్పుడు సంపాదించావు అని. అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను వాస్తవంగా ఆస్తిపరుడిని కాదు. ఆస్తిపరుడు కాకపోవడం ఏమిటి? ఒక ఇంట్లో ఒక మరబోట్ ఉందంటే, ఒక మోటార్ బోట్ ఉందంటే అంత సులభం కాదండి, తప్పనిసరిగా ఆస్తిపడే ఉండాలి. ఆస్తిపడు కాదంటున్నావు, ఏంటి సంగతి అని అంటే అప్పుడు చెప్తున్నాడు, నా భార్య హాస్పిటల్లో ఎవరైతే కొడుకుల యొక్క కూతుర్ల యొక్క ప్రేమ అనురాగం ఆప్యాయత నోచుకోలేక వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళని హాస్పిటల్లో పడేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తే నా భార్య ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో పడి ఉన్నటువంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరించి వారికి కొన్ని గంటల సేపు ఉండి వారికి ఆ క్రీస్తు ప్రేమను చూపిస్తూ వాళ్ళని ఆదరిస్తూ నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటుంది. సరే, ఏమైంది? ఆ విధంగా విడనాడబడినటువంటి ఒక తల్లి దగ్గరకు వెళ్ళి నా భార్య చాలా కాలం యేసయ్య ప్రేమను క్రియల్లో చూపించింది, దయను చూపించింది. మేము పెద్ద గొప్పవాళ్ళం కాదు, ఆస్తిపరులం కాదు. సరే, మరి ఏమైంది? నా భార్య ఆ విధంగా ప్రతిరోజు వెళ్ళి కూర్చొని తనతో మాట్లాడుతూ, యేసయ్య గురించి మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతూ, ఆదరణగా మాట్లాడుతూ, టైంకి ట్యాబ్లెట్లు వేస్తూ తనకు ఆ అండగా నిలబడింది. ఆ వృద్ధాప్యంలో చివరి దినాల్లో తను చచ్చిపోతూ చచ్చిపోతూ, నా కన్న కొడుకులు ఉన్నారు నన్ను పట్టించుకోలా, నా కూతుర్లు ఉన్నారు కనీసం ఫోన్ చేసి నాతో మాట్లాడలా, నువ్వెవరవో తెలియదు తల్లి, ప్రతిరోజు వచ్చి నా పక్కనే కూర్చుంటున్నావు, నన్ను ఆదరిస్తున్నావు, ఈ చివరి దినాల్లో ఒంటరిదాన్ని అనే తలంపు లేకుండా నాకు ఇంత ప్రేమను చూపించావు అని చెప్పి చచ్చిపోతూ చచ్చిపోతూ ఒక చేతిలో ఒక పేపర్ పెట్టిందట. ఏమిటి ఈ పేపర్ అని చెప్పి చూస్తే, నా ఆస్తి అంతా కూడా నీకే నేను రాసేస్తున్నాను అని చెప్పి ఆమె ఆస్తి రాసేసి వెళ్ళిపోయింది. ఈరోజు మేము కలిగిన ఈ బిల్డింగ్,
కలిగిన ఈ వాహనాలు ఇవన్నీ కూడా మేము సంపాదించింది కాదు, మరి దయాదాక్షిణ్యము ప్రసాదించిన బహుమానం. మేము దయను చూపించాం, ఆ దయ మమ్మల్ని ఏం చేసింది, ఏం చేసిందట, ఐశ్వర్యవంతులను చేసింది. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మనం దయాదాక్షిణ్యమును కలిగి, ఈరోజు మనం కనికరము వాత్సల్యము కలిగి జీవిస్తే అదే మనల్ని ఒకరోజు ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, మనకున్న ప్రతి అవసరాన్ని తీర్చేస్తుంది. ఎప్పుడో నట రూతు తన అత్తయ్యకు కనికరం చూపించిందట, దయాదాక్షిణ్యములు చూపించిందట, దాని ప్రతిఫలము ఈరోజు రూతు చూస్తుంది. బోయాజు అంటున్నాడు, ఇక మీదట నువ్వు వేరే పొలానికి వెళ్లాల్సిన అవసరం లేదు, దిక్కు మొక్కు లేని దానిగా అందరి దగ్గరకు వెళ్ళి దేహి అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. అమ్మా, పనికత్తలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళని గమనించు, వారు నీ కోసం ప్రత్యేకంగా కొన్ని పనులు కూడా పెడతారు, విడిచిపెడతారు, వెళ్ళి తీసుకో. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. మొదటిగా కష్టపడు, రెండోదిగా తగ్గించుకో, రెండోదిగా గౌరవించు, మూడోదిగా తగ్గించుకో. ఆ తగ్గింపు తత్వంలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు అని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పేదవారిని, దిక్కులేని వారిని దేవుడు పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎలా? మనం చూశాంగా, దేవుడు ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా లిక్కింప చేశాడు. పేదవారిని పట్టించుకోండి, తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకోండి, భర్తను కోల్పోయిన విధవరాలని పట్టించుకోండి, వారిని నిర్లక్ష్యం చేయకండి, వారి కోసం పనులు విడిచిపెట్టండి, వారు కనీసం భోంచేయలాగున మీరు సహాయపడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, ఎందుకని కల్వరి టెంపుల్లో 60 సంవత్సరాలకు పైబడినటువంటి తల్లులకు తండ్రులకు వృద్ధాప్యంలో ఉన్నవారికి మనం ఉచితంగా మందులు ఇస్తున్నామో తెలుసా? మనకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ ఆరోగ్యం మన జీవితంలో కొనసాగాలి అంటే బలహీనంగా ఉన్నవారికి మనము బలాన్ని ప్రసాదించగలిగితే దేవుడు మన ఆరోగ్యాన్ని కొనసాగిస్తాడు. బిడ్డలు పట్టించుకోక, బిడ్డలు లేక 60 సంవత్సరాలు పైబడినటువంటి తల్లికి తండ్రికి మనం ఈరోజు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. కారణం తెలుసా? ఆ తల్లులను ఆ తండ్రులను మనం ప్రేమించి ఆ ప్రేమను వారికి మనం పంచిపెట్టినట్లయితే వృద్ధాప్యానికి మనం వచ్చినప్పుడు మన దేవుడు మనల్ని దిక్కుమాలిన వారిగా విడిచిపెట్టడం. ఎవరైతే భర్తను పోగొట్టుకొని విధవరగా మిగిలిపోతున్నారు వారికి కూడా మన కల్వరి టెంపుల్లో పెన్షన్ ఇస్తున్నాం. కారణం తెలుసా? దేవుడు చెప్పాడండి, పేదవారిని పట్టించుకోండి. మన కల్వరి టెంపుల్లో పేదరికంతో అల్లాడిపోతూ చదువు కూడా నోచుకోలేనటువంటి పేద విద్యార్థులకు మనం చదువు చెప్పిస్తున్నాం. కారణం తెలుసా? దేవుడు మనకు చెప్పాడండి, పేద బిడ్డలను పట్టించుకోండి. విధవరటువంటి మందిరముగా మన కల్వరి టెంపుల్ ఉంది కాబట్టి ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనం దయాదాక్షిణ్యమును చూపిస్తే తిరిగి మనం దయాదాక్షిణ్యమును పొందుకుంటామనే సత్యము మర్చిపోవద్దు. అంతేకాదు, పేదవారిని గూర్చి దేవుడు ఏమేమి సెలవిచ్చాడో త్వరగా మీతో పంచుకుంటాను. రండి, మొదటిగా పేదవారికి న్యాయంగా తీర్పు తీర్చండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయం చదువుతున్నాను, 3వ వచనము. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, పేదవారని చెప్పేసి తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు పేదవారిని అణిచివేస్తారేమో, అది కుదరనే కుదరదు. ఈరోజు మన మధ్య ఎవరైనా పేదవారు ఉన్నారా? అన్యాయపు తీర్పు గుండా వెళ్ళవలసి వస్తుందా? దేవుడు అంటున్నాడు, అది కుదరనే కుదరదు. మీరు నన్ను ఆశ్రయించినట్లయితే, పేదవారైనప్పటికీ మీ పట్ల వ్యాజ్యమాడేవాడు ఎవడు లేకపోయినప్పటికీ నేను మీ తరఫున వ్యాజ్యమాడతాను. పేదవారిని నిర్లక్ష్యము చేయనే చేయను వారు ఆయనను ఆశ్రయించినట్లయితే. 2, పేదవారిని దోచుకోకండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనము, సామెతలు 22:22. పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఖచ్చితంగా ఆయన పట్టించుకుంటాడు. ఏముంది బైబిల్లో? 22:22, దరిద్రుడు అని చెప్పి దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొను. పేదవారిని దోచుకోకండి, పేదవారిని బాధ పెట్టకండి,
ఒకవేళ పేదవారిని దోచుకున్నా, పేదవారిని బాధ పెట్టినా దేవుడు అంటున్నాడు వారిని నేను శిక్షిస్తాను. కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు, మీకంటే పేదవారు తారసుపడినప్పుడు, మీకంటే పేదవారు మీ కంటపడినప్పుడు వారి పేదరికాన్ని బట్టి మీరు వారిని బాధ పెట్టే ప్రయత్నం చేయకండి. వారిని తోలనాడకండి, వారిని చీదరించకండి. మీకంటే పేదవాళ్ళు కనిపించినప్పుడు గర్వించకండి, గర్వంగా మాట్లాడకండి, వారిని మాటలతో బాధ పెట్టకండి. ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని బాధ పెడతాను, నేను మీ సంగతి చూస్తాను. అంతేకాదు తరువాత పేదవారికి దేవుడే సమస్తము కల్పిస్తాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహింప చేయువాడు. పేదవారిని ఆయన పట్టించుకుంటాడు, అన్న వస్త్రములు దయచేస్తాడు. తల్లిదండ్రులు లేని వారి పట్ల, విధవరాలి పట్ల ఆయన ఖచ్చితంగా న్యాయముగా తీర్పు తీరుస్తాడు. కొన్నిసార్లు సహోదరులు వచ్చి అంటారు, అయ్యా వివాహం అయింది కానీ భర్త అర్ధంతరంగా చనిపోయాడు, నా భర్త నుంచి రావాల్సిన ఆస్తి నాకు రావటం లేదు, మా అత్తింటి వాళ్ళు నన్ను బ్రతకనివ్వటం లేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆయన సహాయం కోరుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు అటువంటి వారికి నేనే ఖచ్చితంగా తీర్పు తీరుస్తాను, పేదవారికి అన్న వస్త్రములు నేనే దయచేస్తాను. సహోదరి సహోదరులు, పేదరికంలో బాధపడుతున్నారా? అన్న వస్త్రములు లేక బాధపడుతున్నారా? ఆకలితో అలమటించిపోతున్నారా? నువ్వు నా ప్రభువును ఆశ్రయించినట్లయితే, ఆయన పాదములు పట్టుకున్నట్లయితే ఆయన అంటున్నాడు నేనే అన్న వస్త్రములను దయచేస్తాను, వారిని పట్టించుకుంటాను, వారి కన్నీరు తుడుస్తాను. ఆ సమయంలో మీకు ఒక ప్రశ్న రావచ్చు, నాకన్నీ కష్టాలే, నాకన్నీ బాధలే, మీరేమో దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు పట్టించుకుంటాడు అంటున్నారు, నిజమేనా? ఒకరోజు ఒక సహోదరుడు కలగన్నాడు. తన కష్టాల గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో తాను సముద్ర గట్టున నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సాధారణంగా రెండే రెండు పాదాలు కనిపించాలి. తను వెనక్కి తిరిగి చూస్తే తన ప్రక్కన రెండు పాదాలు ఎక్స్ట్రా కనిపిస్తూ ఉన్నాయి. తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, కానీ వెనక్కి తిరిగి చూస్తే తనతో పాటు ఇంకో రెండు పాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యపడ్డాడు, నేను ఒంటరిగా వస్తూ ఉంటే రెండో పాదాలు కానీ రెండు పాదాలు కనిపిస్తున్నాయి ఏమిటి అని చెప్పి తను ఆశ్చర్యంగా అడిగితే తను గ్రహించింది ఏమిటంటే, తను ఒంటరిని కాదు, తనతో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించాడు. చాలా సంతోషం, చాలా ఆనందించాడు. ప్రభువా నువ్వు నాతో పాటు వస్తున్నావు, ఇంకెంతకంటే నాకేం కావాలి, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా పేదరికంలో నా కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు చాలు ప్రభువా అనుకుంటూ ఉన్నాడు. కష్టాలు పెరిగినాయి, శ్రమలు పెరిగినాయి, తన జీవితంలో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు, అయినా ముందుకు సాగుతున్నాడు. ముళ్ళ బాట వచ్చింది, రాళ్ల బాట వచ్చింది, గతుకుల బాట వచ్చింది, నడవడం కష్టంగా ఉంది. అప్పుడు తాను వెనక్కి తిరిగి చూస్తే విచిత్రంగా రెండే రెండు పాదాలు కనిపిస్తున్నాయి. ఇసుక బాట, మంచి బాట ఉన్నప్పుడు ఎక్స్ట్రా రెండు పాదాలు కనిపించినాయి, ముళ్ళ బాట వచ్చినప్పుడు, ఒక అడుగు తీసి అడుగు వేయలేని బాట వచ్చినప్పుడు తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెనక్కి తిరిగి చూస్తే ఏసయ్యేడి, ఏసయ్యలేడు, రెండే రెండు పాదాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా మంచి బాట ఉన్నప్పుడు, ఇసుక బాట ఉన్నప్పుడు నాతో పాటు నడిచావు, కానీ నా బాట కష్టాలతో, కన్నీటితో, రాళ్లతో, రప్పలతో, ముళ్ళతో నిండిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఇది నీకు న్యాయమా ప్రభువా అని చెప్పి ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడట, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయానని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు? లేకపోతే ఏంటి ప్రభువా, ఇసుక బాట ఉన్నప్పుడు, చక్కగా బాట ఉన్నప్పుడు నువ్వు పక్కనే నడిచావు, నీ రెండు పాదాలు నేను చూశాను, నా బాట కాస్త ముళ్ళ బాటగా మారిపోయింది, నా జీవితం కాస్త కష్టంగా మారిపోయింది, ఇబ్బందులతో నిండిపోయింది, తీరా చూస్తే నీ రెండు పాదాలు కనిపించట్లా, నా రెండు పాదాలే కనిపిస్తున్నాయి, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకపోతే అలా ఎందుకు కనిపిస్తాయి రెండు పాదాలు? అప్పుడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదయ్యా, వెళ్ళిపోయావు ప్రభువా, నీ పాదాలు ఏవి? నా పాదాలే కనిపిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు కనిపిస్తున్న పాదాలు నీవి కాదు, ఆ ముళ్ళ బాటలో, ఆ రాళ్ల బాటలో, అలాగే మధ్య మధ్యలో కనిపిస్తున్న ఆ పాదాలు, రక్తముతో నిండిపోయిన ఆ పాదాలు నీవి కాదు, మరి ఎవరివి? నావే.
అప్పుడు అంటున్నాడు, అదేంటి ప్రభువా, ఆ ముళ్ళల్లో ముళ్ళు గుచ్చుకొని ఆ పాదాలన్నీ రక్తం అడుగులుగా ఒక్కొక్కటి పడుతూ ఉన్న ఆ రెండు పాదాలు నావి కాదా, నీవి కాదు, మరి ఎవరి, నావే. మరి నేనేమైపోయాను, రాళ్ళు తగలకూడదని, ముళ్ళు గుచ్చుకోకూడదని, రాళ్ళబాట ముళ్ళబాట వచ్చినప్పుడు నా కుమారుడ, నేను నిన్ను నా భుజాల మీద మోశాను. ప్రియ సహోదరులు, సహోదరులు, పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. రూతు అనేటటువంటి ఒక విధవరాలి జీవితాన్ని దేవుడు ఏ రీతిగా పట్టించుకుంటున్నాడు మనం చూస్తున్నాం. అది కేవలం బిగినింగ్ మాత్రమే. రూతు జీవితాన్ని వెలిగించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మొదటి దినము మాత్రమే. ఆ తర్వాత ఆ మహా సహోదరి రూతు చరిత్రలో యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన వంశావళిలో ఒక అద్భుతమైన స్త్రీగా నిలిచిపోయిన దానికి మొదటి అడుగు ఆ రోజు మనం చూసాం. ఆ రోజు ఏం జరిగిందో మనం చూసాం. పేదవారిని నా దేవుడు పట్టించుకుంటాడు. ఆయన పట్టించుకోవాలంటే మొదటగా నువ్వు చేయాల్సిందని తెలుసా? కష్టపడు, ఇంట ఇంటి బయట గౌరవంగా జీవించు. మూడు, నీ చేతికి ఏ పని వస్తే ఆ పని ఎంత చిన్నదైనా సరే కష్టపడి తగ్గింపు తత్వంతో చేయి. అలా కష్టపడి పనిచేసేటటువంటి వారు ఎంతటి పేదవారైనా నా దేవుడు పట్టించుకుంటాడు. ఆ పేదరికంలో ఉన్నవారినైనా సరే నా దేవుడు తన భుజాల మీద మోస్తాడు, వారి కన్నీటిని తుడుస్తాడు. అంతేకాకుండా మనం చూస్తున్నాంగా బోయాజు ఏమంటున్నాడో, అమ్మా ఇక వేరే పొలాలు వెతుక్కోవాల్సిన అవసరం నీకు లేనే లేదు. ఏదో ఒకరోజు సహోదరుడా, సహోదరి వినో, నీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఒక బోయాజును దేవుడు నీకు పరిచయము చేస్తాడు. ఎవరో ఒక బోయాజు నీ కంపెనీలోనో, ఎవరో ఒక బోయాజు నువ్వు పనిచేసే చోట, ఎవరో ఒక బోయాజు నీ ఫ్యాక్టరీలో, నీ ఆఫీసులో ప్రత్యక్షమవుతాడు నీ జీవితాన్ని ఉద్ధరించడానికి, నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయడానికి, నువ్వు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూపించడానికి దేవుడు ఆయా చోట్ల తన చిత్తము చేసే బోయాజును దేవుడు పెట్టి ఉంచాడు. ఆ బోయాజుని జీవితంలో ఏదో ఒకరోజు పరిచయము అవుతాడు. విశ్వసించిన వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలి? పేదవారికి మంచి రోజులు వస్తాయా? పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఎస్. ఈరోజు ఈ మూడు ప్రశ్నలకు అద్భుతమైన జవాబును మనం చూసాం. ఫ్రెండ్స్, కష్టపడండి, గౌరవంగా బ్రతకండి, ఇంటిలోనూ ఇంటి బయట. అంతేకాదు మీ జీవితంలో పేదరికాన్ని బట్టి నిరుత్సాహపడకండి. పేదవారిని పట్టించుకునే దేవుడు ఉన్నాడు. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు వ్యాధి బాధ వచ్చినప్పుడు, ఆకలి మంటలతో అలమటించిపోతున్నప్పుడు తన భుజాన ఎత్తుకొని మోసే దేవుడు నీకున్నాడు. అంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నువ్వెందుకు నిరుత్సాహపడతావు? ఏ దిక్కు మొక్కు లేనటువంటి రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? రూతువలే నా దేవుణ్ణి విశ్వసించు, రూతువలే నా దేవుణ్ణి వెంబడించు, రూతువలే నా దేవుని మీద నువ్వు ఆధారపడు. నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అటు జీవితం నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గౌరవంగా వ్యవహరించాలి. అలాగే ఎక్కడ ఉన్నప్పటికీ తగ్గింపు తత్వం కలిగి జీవించాలి. దయా దాక్షిణ్యములను కనపరచాలి. ఆ దయ, ఆ దాక్షిణ్యమే ఒకరోజు తిరిగి మేము పొందుకుంటామో. సహాయం చేస్తే, మేలు చేస్తే, చేయూతనిస్తే, పట్టెడు మెతుకులు పెడితే తిరిగి దానికి ప్రతిఫలం మేము పొందుకుంటామో. పేదవారిని ప్రేమిస్తావు, పేదవారిని పట్టించుకుంటావు, పట్టించుకోండి అని నీ ప్రజలకు ఆజ్ఞాపించావు. నువ్వు అద్భుతమైన దేవుడు నాయన. మా మందిరంలో పేదవారు ఉన్నట్లయితే, దిక్కు దశ లేని వారు ఉన్నట్లయితే, ఆకలి మంటలతో అలమటించిపోయేవారు ఉన్నట్లయితే, నిరుద్యోగ సమస్యతో, అనారోగ్యంతో అల్లాడిపోతున్నట్లయితే, వారిని దర్శించే, దృష్టించే, దీవించే అద్భుతమైన దేవుడవు నీవున్నావు. నిన్ను కలిగి వారు జీవించులాగున, నీ మీద ఆధారపడి జీవించులాగున, నీ ఆశీర్వాదంతో వారు వర్ధిల్లులాగున సహాయం చేయండి.
కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కన్నీటి లోయ గుండా మేము వెళ్లాల్సి వచ్చినప్పుడు, నాయనా మమ్మలను భుజముల మీద ఎత్తుకునే అద్భుతమైన తండ్రివి నాయన. నిన్ను కలిగి మేము జీవించటం అద్భుతము, నీ మీద ఆధారపడి జీవించటం ఆశీర్వాదము, నిన్ను విశ్వసించటము నాయనా మాకు ఎంతో దీవెనకరము. అట్టి జీవితం మాకు దయచేయమని ఇకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుని మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్ ఫ్రెండ్స్, త్వరగా మీ చేతుల్లోనికి మీరు ఇవ్వాలని తీసుకో